ఈరోజు మనందరం లాక్డౌన్ అని చెప్పి మన కుటుంబాలతో మనందరం ఇళ్లల్లో ఉన్నాం. కానీ వాళ్ళ కుటుంబాలు సైతం పక్కన పెట్టి ప్రాణాలకు సైతం తెగించి ఈ మెడికల్ ఎమర్జెన్సీలో వాళ్ళు వెళ్ళి బయట పోరాడుతున్నారు. అటు అలాగ పోరాడే డాక్టర్లందరికీ, నర్సెస్, ఆ హాస్పిటల్లో ఉండే ప్రతి స్టాఫ్, ప్రతి ఒక్కరికి, మనకి రక్షణ కల్పించే పోలీస్ వాళ్ళకి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకు అందజేస్తున్నటువంటి పాత్రికేయులకు, అలాగే నెట్ డిస్కనెక్ట్ అయింది, టీవీ రిపోర్టర్స్ అందరికీ, అలాగే వలస కూలీలుగా వెళ్ళిపోయి ఈరోజు రోడ్డు మీద ఉండే వాళ్ళకి, కొంతమందికి భోజనాలు దొరకకపోతే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ, ఆ గవర్నమెంట్తో పాటు స్వచ్ఛంద సేవలు చేస్తూ చాలామంది ముందుకొచ్చి వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలండి. అట్ ద సేమ్ టైం ఈరోజు మనందరికీ హెల్త్ కాన్షియస్ మీద జాగ్రత్తగా ముందే ప్రికాషన్స్ తీసుకొని, ఈరోజు పిఎం గారు అవ్వచ్చు, రెండు రాష్ట్రాల యొక్క సీఎం గారులు ఇద్దరు చాలా చక్కగా వాళ్ళు ప్లానింగ్ కానీ ఇవన్నిటికీ వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అట్ ద సేమ్ టైం మన కోసం బార్డర్లు నిలబడి ప్రాణత్యాగం సైతం, మేము ఉన్నాం, మా కుటుంబాలు మీరందరూ చూసుకోండి, మేము ఉన్నాం అని చెప్పి అంత ధైర్యంగా అక్కడ నిలబడి మన కోసం అక్కడ ఉన్నటువంటి సోల్జర్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. వీళ్ళందరికీ మనందరం జీవితాంతం రుణపడి ఉండాలి. సో ఈరోజు లెట్స్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. రెండు విషయాలకి నాకు చాలా ఆనందంగా ఉందండి. అదేంటి సార్, ఇంత మెడికల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీకు ఎందుకు ఆనందంగా ఉంది? ఎస్, రెండు విషయాలు. ఒకటి, చాలామంది ఇళ్లల్లో కూర్చొని మొబైల్ని వాడి ఎలా పదాలు వచ్చాయంటే, చాలామంది ఫోన్లు చేసి మరి చెప్తున్నారు, సార్ బోర్ కొట్టేస్తుంది సార్ మొబైల్, ఇంకా దాన్ని చూస్తే చికాకు వస్తుంది సార్ అని కొంతమంది వాడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది. రెండోది, ఇందాకే నేను మా దినకర్ సార్తో మాట్లాడుతుంది, గీతాంజలి టీపీఓ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నారు, జస్ట్ మీ ఇద్దరం కాన్వర్జేషన్లో, ఎప్పుడైనా ఇంతకుముందు రోజుల్లో పాత ఓల్డెన్ డేస్లో టైడ్ అనే వర్డ్, ఐఎమ్ ఫీలింగ్ టైర్డ్ అని అంటాం కదా, ఆ టైర్డ్నెస్ ఎప్పుడొస్తుందంటే మనం ఏదన్నా ఫుల్ డే అవ్వచ్చు, లేకుంటే ఒక వీక్ లాంగ్ మొత్తం ఏదైనా వర్క్ చేసి స్ట్రెయిన్ అయిపోయి, స్ట్రెస్ అయిపోయి, అసలు ఇంకా బాడీలో ఏ పార్ట్ పనిచేయని విషయంలో ఉంటే దాన్ని టైర్డ్నెస్ అంటారు. కానీ ఈ రోజుల్లో దాని మీనింగే మారిపోయింది. కూర్చొని ఒకే ప్లేస్లో ఉండి ఏ పని చేయకుండా అలాగే ఉండిపోయి ఇప్పుడు మనం టైర్డ్గా ఫీల్ అవుతున్నాం. సో టైర్డ్నెస్ అనే మీనింగ్ డైనమిక్గా మారుతుందని ఇప్పుడే నాకు అర్థమైంది. పని చేసి అలసిపోతే దాన్ని టైర్డ్నెస్ అంటారు, పని చేయకుండా ఒక పొజిషన్లో కూర్చొని కూడా దాన్ని టైర్డ్నెస్ అంటారు. రియల్లీ చాలా డిఫరెంట్ మీనింగ్ నాకు వచ్చింది. అట్ ద సేమ్ టైం ఎవరైతే 21 డేస్ ఛాలెంజ్ తీసుకొని, ఆల్మోస్ట్ 3,200 పీపుల్ నేను చెప్పిన ఆ ఛాలెంజ్ని రిజిస్టర్ చేసుకొని ఇప్పుడు నా దాంట్లో బ్రాడ్కాస్ట్ మెసేజ్లో 3,200 మంది ఉన్నారు. వాళ్ళందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. హానెస్ట్గా మాట్లాడాలంటే 3,200 మందిలో దాదాపుగా ఒక 200 మెంబర్స్ అటు ఇటుగా ఫ్లక్చువేట్ అవుతున్నారు, కానీ 3,000 మెంబర్స్ మాత్రం దే ఆర్ వర్కింగ్ లైక్ ఎనీథింగ్. అందరికీ ఒక 3 పదాలు చెప్పి నా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను. 3 వర్డ్స్, గట్స్, బ్రేవ్, కరేజ్. గట్స్ అంటే ఏంటంటే, ఇది నేను పెట్టుకున్న మీనింగ్ అండి, మళ్ళీ వేరే ప్రొఫెసర్స్ చెప్పే మీనింగ్స్ అవన్నీ నాకు తెలియదు, నేను పెట్టుకున్న మీనింగ్ చెప్తాను. గట్స్ అంటే ఏంటంటే, నా మోరల్స్కి నేను కట్టుబడి ఉండడం. ఎంత పెద్ద పరిణామం జరిగినా నా మోరల్స్కి నేను కట్టుబడి, నేను దానికి స్టిక్ ఆన్ అవ్వడాన్ని గట్స్తో, దానికి చేయాలంటే గట్స్ ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను చిన్నప్పటి నుంచి నిజాయితీగా ఉంటాను, స్మోకింగ్ చేయను, డ్రింకింగ్ చేయను, ఇవి నా హ్యాబిట్స్. ఎంతమంది వచ్చి నువ్వు వర్క్ చేస్తే నీకు 10 లక్షలు ఇస్తాను, నువ్వు ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే నీకు 10 లక్షలు ఇస్తాను అని ఎవరన్నా లంచ్ ఇచ్చినా కూడా నా మోరల్కి నేను స్టిక్ ఆన్ అయ్యి ఆ లంచాన్ని నేను గట్స్తో ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్, నేను ఆ పని చేయనని చెప్పి చెప్పడానికి నేను ఎవరితో ఫైట్ చేయాలని, నా మోరల్తో ఫైట్ చేసి స్టిక్ ఆన్ అవ్వాలి. నా మోరల్ నేను సపోర్ట్ చేసుకుంటూ సిచ్యువేషన్ని ఫైట్ చేసి మరీ స్టిక్ ఆన్ అవ్వాలి, దానికి గట్స్ కావాలి. రెండోది బ్రేవ్. బ్రేవ్ అంటే ఒక ఎక్స్టర్నల్ నుంచి ఇంకో ఎక్స్టర్నల్కి ఫైట్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ సోల్జర్ ముందర ఒక టెర్రరిస్ట్ నిలబడుకొని ఉంటే అతన్ని చంపాలన్నా, అతన్ని అటాక్ చేయాలన్నా వన్ షుడ్ హ్యావ్ దట్ బ్రేవ్నెస్, దాన్ని ధైర్యం అంటారు. గట్స్ అమ్మ, 1-2 నిమిషాలు. గట్స్, బ్రేవ్, కరేజ్, ఈ 3 విషయాలు. బ్రేవ్ అంటే ఇది ధైర్యం, అది ధైర్యం, అన్ని ధైర్యాలే. నెక్స్ట్ కరేజ్. కరేజ్ అంటే ఏంటంటే, కొద్దిగా ఇంటర్నల్గా ఉండే ఫియర్తో ఫైట్ చేయడం. ఒక బంగీ జంప్ చేయాలంటే వన్ షుడ్ హ్యావ్ దట్ కరేజ్. ఒక బంగీ జంప్ చేయాలంటే, స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలంటే వన్ షుడ్ హ్యావ్ దట్ కరేజ్. ఏదన్నా ఒక సిచ్యువేషన్ ఫేస్ చేయాలంటే దానికి కావాల్సింది కరేజ్.
ఈరోజు ఈ 21 డేస్ ఛాలెంజ్ చేసే వాళ్ళందరూ గట్స్తో కొంతమంది, అంటే వాళ్ళు ఎస్ నేను చిన్నప్పటి నుంచి ఎలాగైనా ముందుకెళ్ళాలని గట్స్ పెట్టుకొని దానికి ఫైట్ చేస్తూ కరేజ్తో ఒక స్టెప్ ముందు తీసుకొని చేస్తున్నారు. సో వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఆ బ్రాడ్కాస్ట్ మెసేజ్ అన్నీ మీకు వస్తున్నాయి, మీకు ఏదన్నా హెల్ప్ కావాలంటే దాని వరకు నేను చేస్తున్నాను, బట్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ అంతా మీదే. అండ్ ఫస్ట్ వ్యూవర్స్ కొంతమంది వచ్చారు. విష్ణు తనుజ గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. గీతా గారు హలో, గుడ్ ఈవినింగ్ అండి. విష్ణు తనుజ గారు ఎల్కేజీ చాలా స్లోగా రాస్తున్నాడు మా బాబు, చాలా టైం పడుతుంది, ఈ హాలిడేస్లో కవర్ చేయాలి. మీ వీడియోస్ ఫాలో అవుతున్నాను సార్, మీరు చెప్పింది చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. రేపు ఐ థింక్ 2 డేస్లో, సారీ టు సే దిస్, కొద్దిగా వీడియో రికార్డింగ్ నేనే చేసుకొని నేనే ఎడిటింగ్ చేసుకొని అన్నీ చేస్తున్నాను. దట్స్ అ వండర్ఫుల్ లెర్నింగ్ ఫర్ మీ. ఆల్రెడీ చాలామంది సార్ పిల్లలకి ఈ మధ్యలో ఏబీసీడీలు రాయడం కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది, ఎల్కేజీలో కొద్దిగా, సారీ ప్రీ ప్రైమరీ కానీ నర్సరీలో వాళ్ళకి లెటర్స్ ఆల్ఫాబెట్స్ నేర్పడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. దాని గురించి మీ హెల్ప్ కావాలంటే దానికోసంగా ఆల్ఫాబెట్స్ని ఎంత క్రియేటివ్గా నేర్పించవచ్చు అనే దాని మీద కూడా వీడియో తీస్తున్నానండి, అది కూడా మీకు 2 డేస్లో అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్లోకి వెళ్ళి సుధీర్ సాండ్రా అని కొట్టండి, మీకు దాంట్లో వీడియోస్ అన్నీ వస్తాయి. 2 డేస్లో ఆ వీడియో పెడుతున్నాను. అట్ ద సేమ్ టైం ఈ నమస్కారం ఎవరికంటే అందరికీ లాక్డౌన్ ఉందండి. ఇప్పుడు నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పిన డాక్టర్స్, ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ కాకుండా ఇంకొకరికి కూడా లాక్డౌన్ లేదండి. వాళ్ళెవరికంటే మన ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి అండి, మన ఇళ్ళల్లో ఉండే అమ్మకి భార్యకి వాళ్ళకి లాక్డౌన్ లేదండి. ఎందుకంటే దాంట్లో కొంతమంది హౌస్ వైఫ్స్ ఉన్నారు, కొంతమంది వర్కింగ్ ఉమెన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు అప్పుడు వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఉమెన్ దోస్ హు ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ లాక్డౌన్ పీరియడ్ ఆల్సో, దోస్ హు ఆర్ సపోర్టింగ్ ద ఫ్యామిలీ, దోస్ హు ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ద ఎంటైర్ ఫ్యామిలీ. మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ టు ఎక్స్టెండ్ యువర్ సపోర్ట్ టు దట్ లెజెండరీ ఉమెన్ ప్లీజ్. ఈ టైంలో హౌస్ వైఫ్స్కి లేకుంటే మదర్స్కి లేకుంటే ఇంట్లో పనిచేసే ఉమెన్కి మనం ఎంత రెస్పెక్ట్గా ఎంత సపోర్ట్ ఇస్తే డెఫినెట్లీ దే ఫీల్ దట్ ఎస్, ఈ టైం హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు మాతో బాగా టైం స్పెండ్ చేస్తుంది, తను వచ్చి వంట చేస్తూ కొద్దిగా హెల్ప్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నారని చెప్పి దే ఆల్సో ఫీల్ హ్యాపీ. సో మై సిన్సియర్ రిక్వెస్ట్. గీతా గారు, ఎస్ సార్ యాజ్ యూ సెడ్ వీఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద డాక్టర్స్ అండ్ పోలీస్. ఎస్ థ్యాంక్ యూ అండి. షేక్ మొహమ్మద్ హనీఫ్ గారు హాయ్. విష్ణు గిరి గారు హాయ్. రాజ్యలక్ష్మి గారు, పిల్లలు బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ చేయడం ఎలా ప్లీజ్. దాని మీద కూడా నేను ఆల్రెడీ 21 టాపిక్స్ పెట్టానండి, 21 టాపిక్స్లో అవన్నీ కవర్ చేస్తున్నాను. సిబ్లింగ్ రైవలరీ ఆర్ ఎల్స్ సిబ్లింగ్ రిలేషన్షిప్ మీద కూడా ఒక వీడియో ఆల్రెడీ చేస్తున్నానండి. రికార్డింగ్ రేపు మొదలు పెట్టి రేపు ఈవినింగ్ లోపల కంప్లీట్ చేయాలి, ఎందుకంటే నాకు ఒక 1 అవర్ పాటు వీడియో తీయడానికి అదంతా పడుతుంటే దాన్ని ఎడిట్ చేయడానికి మళ్ళీ 2-3 అవర్స్ పడుతుంది. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంకో త్వరలో నేను అది, నేను 21 డేస్ ఛాలెంజ్లో నేను ఇది ఒక లెర్నింగ్ పెట్టుకున్నాను. హౌ టు మోటివేట్ కిడ్స్ డూయింగ్ ఆన్లైన్ స్టడీస్ డ్యూరింగ్ దిస్ కరోనా వైరస్ టైం. ఎలా చేయొచ్చు అంటే సింపుల్ అండి. నేను చాలాసార్లు మీ అందరికీ, పేరెంట్స్ అందరికీ మనవి చేసుకునేది ఒకటే, ఫస్ట్ పిల్లల యొక్క లెర్నింగ్ స్టైల్ కనిపెట్టండి, లెర్నింగ్ స్టైల్ కనిపెట్టండి. నాలుగు రకాల లెర్నింగ్ స్టైల్లో వాళ్ళు ఏ లెర్నింగ్ స్టైల్లో కనిపెట్టండి. నేను విజువల్ కానీ కైనెస్థెటిక్ కానీ నాది, ఏదన్నా వాళ్ళు ఎలా నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది ప్లస్ ఫ్యామిలీ అంతా కనెక్ట్ అయ్యే విధంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బాబుకి, సుష్మా గారు కుడ్ యూ ప్లీజ్ లెట్ మీ నో ద ఏజ్ ఆఫ్ యువర్ కిడ్, ఏ పిల్లలు ఒకసారి వయసు చెప్పండి, దాన్ని బట్టి నేను చెప్తాను. దుర్గా ప్రసాద్ గారు హాయ్, హాయ్ సార్ గుడ్ ఈవినింగ్. సాయి కౌశిక్ రంగరాజు గారు, మధుకుమార్ దర్శి, సుధీర్ కరోనా మీద ఒక మెసేజ్ ఇవ్వు అనే, ఐ థింక్ సాయి వాళ్ళ బ్రదర్. మధున్న, నేను ఇందాకటి నుంచి మెడికల్ ఎమర్జెన్సీని మాత్రమే చెప్తున్నాను, నేను కరోనాని కూడా వాడట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ జనాలు ప్రికాషన్స్ ఎక్కువైపోయి ఇది భయాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. నేనేం చెప్తానంటే ఆల్రెడీ మీరు ప్రికాషన్స్ తీసుకొని ఇంట్లో ఉన్నారు, ఈ టైంని కొద్దిగా పాజిటివ్గా మార్చుకోండి. అందుకని నేను ఇందాకటి నుంచి మెడికల్ ఎమర్జెన్సీ అని వాడుతున్నాను కానీ, బట్ ఐఎమ్ నాట్ యూజింగ్ కరోనా. ఎక్కడ టీవీలో చూసినా ఐఎమ్ నాట్ అగెన్స్ట్ టీవీ, వాళ్ళందరూ మంచి న్యూస్ అందరికీ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నాం. మనం ప్రికాషన్స్ ఇంట్లో కూర్చొని చాలా జాగ్రత్తగా ఐసోలేషన్లో ఉన్నాం. సో అందుకని నేను కరోనా మీద ఎక్కువ మాట్లాడలేదన్నా, బట్ ఇంకేదైనా మెసేజ్ ఉంటే మాత్రం ఆ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలని చెప్పి నేను ఈ 21 డేస్ ఛాలెంజ్, ఆ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలని చెప్పి నేను నా సైడ్ నుంచి కావాల్సిన సైకలాజికల్ ఎమోషనల్ బ్యాలెన్సింగ్ థింగ్ అంతా నేను ఇస్తున్నాను. విష్ణు తనజ గారు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, ఎవ్రీడే యువర్ ఇన్స్పిరేషన్ టు మెనీ పీపుల్.
మై సిన్సియర్ రిక్వెస్ట్, నేను చేసేది కేవలం 1% అండి. ఎవరైతే కమిట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళకి నేను ఒక కిక్ స్టార్ట్ లాగా మాత్రమే ఉంటున్నాను. ఎంటైర్ క్రెడిట్ గోస్ టు యూ పీపుల్, అదర్వైజ్. రస్తా వల్లభనేని, హాయ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ హౌ టు హ్యాండిల్ ఈజీ గోయింగ్ కిడ్స్ ఇన్ హిస్ వే, మై సన్ ఏజ్ ఈజ్ 9 ఇయర్స్. మేడం, ఒక చిన్న విషయం, పిల్లలు ఈ రోజుల్లోనే కాదు, మనం కూడా హానెస్ట్గా మాట్లాడితే మనం కూడా 10 to 12 ఇయర్స్ 13 ఇయర్స్ వరకు ఈజీ గోయింగ్గానే ఉంటారు. ఎవరో కొంతమంది మాత్రమే రెస్పాన్సిబిలిటీ అనేది ఏజ్కి తగ్గట్టుగా వస్తుందండి. ఇప్పుడే వాళ్ళు రెస్పాన్సిబుల్, మీరు మీ ప్రయత్నం చేస్తుండండి, మీరు నాన్ స్టాప్గా మీరు చెప్పాలనుకున్నదంతా చెప్తూ ఉండండి, ఓకేనా? కానీ వాళ్ళు ఏంటంటే కొంత ఏజ్ వచ్చాక దే విల్ రియలైజ్. అప్పటిదాకా మాత్రం మీరు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ని డిఫరెంట్గా మారుస్తూ చెప్తూ ఉండండి. అంటే డైరెక్ట్గా ఇది చేయి ఇలా ఉండు, ఇది చేయి ఇలా ఉండు అని కాకుండా సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి చెప్తూ ఉండండి. నేను చాలా వీడియోస్లో అదే చెప్తాను. ఎందుకంటే మీరు పిల్లలకి నేర్పాలనుకుంటున్నారు. ఈ రోజుల్లో పిల్లలు చెప్తే వినరు, కానీ ఎప్పుడైతే మీరు వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి వాళ్ళ ఆలోచనలో మీరు అది నాటుతారో అప్పుడు వాళ్ళు బాగా వింటారు. అందుకని చిన్నగా అది ఇంటిని వాళ్ళు క్లీన్గా పెట్టుకోవడం, వాళ్ళ పుస్తకాలని బ్యాగ్లో పెట్టుకోవడం, ఇవన్నీ కూడా మీరు నీట్గా చెప్తూ ఉండండి. వన్ ఫైన్ డే దే విల్ లర్న్. లతారెడ్డి గారు, ఎస్, మాకు లాక్డౌన్ లేదు ప్లస్ వర్క్ ఇంకా ఎక్కువైంది. ఇంట్లో అంట ఖాళీగా కూర్చుంటే ఆకలి బాగా ఎక్కువేస్తుంది. అందుకే గంటకోసారి ఏముందమ్మా తినడానికి, ఏముంది చేయడానికి. ఇప్పుడే మా వైఫ్ నేను ఒక కొత్త ప్రయోగం చేసాం, గోధుమ పిండితో బిస్కెట్లు చేద్దామని చేసామండి. అది కాస్త దేవుడి దయ వల్ల ఎలా వచ్చింది ఇప్పటికీ తెలియదు, ఇంకా అది పూరీల్లాగా అయ్యే. నెక్స్ట్ టైం రేపట్లో మళ్ళీ నేర్చుకొని మళ్ళీ చేస్తాను. గోధుమ పిండి తెలుసు కదా సార్, మీరెందుకు చేశారు చెప్పాను కదా, నేను కొద్దిగానే సపోర్ట్ చేయాలని నా వంతు ప్రయత్నంకి వచ్చేస్తున్నాను. రత్నరాజు సార్, సార్ నమస్తే, వైజాగ్ నుంచి రత్నరాజు గారు, సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ ఫ్రమ్ వైజాగ్ కార్ బజార్ నుంచి. ఎస్ సుధీర్, వాట్ యూ సెడ్ ఈజ్ రైట్, థ్యాంక్ యూ సార్. హన్సిత గారు, నమస్తే అండి. హిమబిందు సన, వర్కింగ్ ఉమెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ హౌ టు మేనేజ్ 4-year-old కిడ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈరోజు సాయంత్రం మళ్ళీ ఈ లైవ్ అయిపోయిన తర్వాత వీలైతే రేపు మార్నింగ్ 10 o'clockకి ఇంకొన్ని యాక్టివిటీస్, పిల్లలకు ఉండే యాక్టివిటీస్ కొన్ని పెడతాను. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్, మేడం హిమబిందు గారు, ఒక చిన్న విషయం, వీలైతే ఇక్కడ అందరూ కలవాలండి, అందరూ కలవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు మళ్ళీ వంటిల్లు కేవలం ఆడవాళ్ళకే, హస్బెండ్ అక్కడ హాల్లో కూర్చొని ఆయన వర్క్ చేసుకుంటూ సినిమాలు చూసుకుంటూ ఉండడానికి మనకు కాదు. ఇక్కడ మీరు ఇప్పటికే టీవీ చూసి చూసి 3-4 డేస్ నుంచి కూడా మీరు వెక్స్ అయిపోయి ఉండొచ్చు. మై సిన్సియర్ రిక్వెస్ట్, ఆ టెక్నాలజీని పక్కన పెట్టి వీలైనంత వరకు ఈ టెక్నాలజీని వాడండి. ఈ టెక్నాలజీ నేను హ్యాండ్స్ ఇలా పెట్టి చూపిస్తున్నానంటే దానికి అర్థం ఏంటంటే మనుషులతో కలయిక అనే టెక్నాలజీని వాడండి. ఇంట్లో ఉండి మీరు సోషల్ ఐసోలేషన్లో ఉండి, సారీ, ఈ వాట్ ఈస్ లైక్ సోషల్ ఐసోలేషన్ అంటే ఇంట్లో వాళ్ళతో కనెక్ట్ అయ్యే ఒక ఐసోలేషన్ పార్ట్ మీకు వచ్చింది, హ్యాపీగా దాన్ని యూటిలైజ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ యాక్టివిటీస్ కొన్ని చెప్పానమ్మా, అవి ఏమైనా ఉపయోగపడతాయని ఒక్కసారి చూడండి. ఇక్కడ మీ హస్బెండ్ కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ప్రొడక్టివ్. అందుకని ఆకుల నవ్య గారు, యాక్చువల్లీ ఆల్ ద హోమ్ వర్కర్స్ ఆర్ వర్కింగ్ మోర్ దాన్ ద రొటీన్. దట్స్ ట్రూ అండి. ఇప్పటికీ నాకు చాలామంది, ఐ కెన్ ఈజీలీ సే దట్ చాలామంది ఇదే విషయంతో ప్రాబ్లం ఫేస్ చేస్తూ చాలామంది కాల్స్ కూడా చేస్తున్నారు. అందుకే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి విషయంలో తండ్రి గొప్ప, పిల్లల్ని చిన్నప్పటి నుంచి గుండెల మీద పెట్టుకొని పెంచే తల్లిదండ్రులు అని దాంట్లో అమ్మ 9 మాసాలు అంటే 9 నెలలు మోసి పెంచిన తర్వాత జీవితాంతం తండ్రి గుండెల మీద పెంచుకొని పెంచుతాడు అని చెప్పంటారు కదా. కుటుంబం భారం అంతా లీడ్ చేసేది నాన్న అని అంటారు కదా. ఆ కుటుంబ భారంలోనే ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇంట్లో ఉండి ఆ కుటుంబ భారాన్ని తీసుకోండి. ఇంట్లో ఉండి వీలైతే వైఫ్కి సపోర్ట్గా, పిల్లలకి సపోర్ట్గా మీరు ఫాదర్ రోల్ని మార్చి, అందుకే నేను రోల్ ప్లే అనే గేమ్స్ కూడా పెట్టాను పిల్లలకి. దయచేసి మీ రోల్ని కేవలం, సారీ టు సే దిస్, ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తానండి, ఏమనుకోకుండా ఒక చిన్న సిచ్యువేషన్. ఇది నేను చాలా కంపెనీస్కి వెళ్ళినప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను. ఏంటంటే ఈరోజు నేనున్నానండి, నేను ఒక ఆఫీస్లో ప్యూన్గా పనిచేస్తున్నాను. సారీ టు యూజ్ దిస్ వర్డ్ అంటే క్యాడర్ తక్కువించుకొని నేను నార్మల్ చెప్తాను, ఒక ఆఫీస్లో అటెండర్గా పనిచేస్తున్నాను. మా బాస్ ఒక ఆయన సీనియర్ మోస్ట్ మేనేజర్, ఆయన వయసు నాకు తెలిసి ఒక 60 ఇయర్స్ ఉంటాయి. సీనియర్ మోస్ట్, మొత్తం కంపెనీ మొత్తానికి ఒక సీఈఓ కైండ్ ఆఫ్ పర్సన్. ఒకరోజు ఆయన ఇంటికి వెళ్ళిపోయారు, 11 o'clock వచ్చి ఇంటికి వెళ్ళిపోయారు.
12:30కి నాకు ఫోన్ చేసి, సుధీర్ నేను ఒక ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ ఫైల్ మర్చిపోయాను, నువ్వు వెంటనే అది తీసుకురమ్మన్నా. నేను ఫైల్ తీసుకొని బైక్లో ఎండలో మిట్ట మధ్యాహ్నం 12:30కి ఎండలో అలాగే బండి వేసుకొని అక్కడికి వెళ్ళాను. ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. ఇంటికి వెళ్ళంగానే ఆ రోజు వాళ్ళ వైఫ్ లేరు, వాళ్ళ పిల్లలు లేరు, అట్ ద సేమ్ టైం ఇంట్లో మెయిడ్స్ ఎవరు లేరు. ఆయన యాక్చువల్గా ఏదో కంప్యూటర్ వర్క్ చేసుకుంటున్నారు. ఇంటికి ఎవరన్నా వస్తే మన తెలుగు సాంప్రదాయం ఏంటండి, మనం లోపలికి పిలిచి వాటర్ ఇస్తాం, అవునా? మేబీ హీ వాజ్ మై సీనియర్ మేనేజర్, మేబీ హీ వాజ్ లైక్ కంపెనీ హెడ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు గ్లాస్ ఆఫ్ సార్ మీరే వెళ్ళి తెచ్చుకో, ఆఫీస్ బాయ్ వెళ్ళి తెచ్చుకోడండి. ఆనెస్ట్గా అయితే ఆయన అసిస్టెంట్ మేనేజర్ అయినా తెలుగు సాంప్రదాయం ప్రకారం మనం వెళ్ళి గ్లాస్లో వాటర్ తెచ్చిస్తాం. అదేంటి సార్ ఆయన మేనేజర్ అండి, ఆయన ఏంటి తెచ్చిస్తాడు? అక్కడ మేనేజర్ ఏమో, ఇక్కడ రోల్లో ఇంటికి వచ్చిన తర్వాత ఎవరొచ్చినా కూడా ఆతిథ్యం ఇవ్వడం మన సంస్కృతి. అంటే ఇక్కడ ఆయన కేవలం ఆ మేనేజర్ రోలే పోషించారా, డిఫరెంట్ రోల్స్ పోషిస్తున్నారా? ఇక్కడ మీరు కూడా మై సిన్సియర్ రిక్వెస్ట్ ఆల్ ద సీనియర్ పీపుల్, రోల్ మోడల్స్ ఆఫ్ ద ఎంటైర్ ఫ్యామిలీ, దే ఆర్ నన్ అదర్ దాన్ ఫాదర్స్, వాళ్ళందరికీ నా సిన్సియర్ రిక్వెస్ట్, టేక్ దట్ పెయిన్ టేక్ దట్ పెయిన్ అండ్ గివ్ సమ్ హ్యాపీనెస్ టు యువర్ పార్ట్నర్స్. థ్యాంక్ యూ అండి. సుష్మా గారు ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు, దానికి 14 ఇయర్స్ అని చెప్పారు. లెట్ మీ లైక్ హౌ టు, సో ఇక్కడ 14 ఇయర్స్ కిడ్కి మీరు ఏం చేస్తారంటే, వీ షుడ్ నాట్ కాల్ హిమ్ యాజ్ ఎ కిడ్, 14 ఇయర్స్ యంగ్స్టర్కి ఆ టాపిక్స్ని ఇంట్రెస్టింగ్గా ఉండే విధంగా, అందుకే ఆ లెర్నింగ్ స్టైల్ నేర్చుకొని టాపిక్స్ ఇంట్రెస్టింగ్గా ఉండే విధంగా ఎలా నేర్పిస్తే బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏసీ ఉందండి, ఏసీ ఎలా వర్క్ అవుతుందో మీకు తెలియదు. మీరేం చేస్తారంటే బాబు దగ్గరికి వచ్చి, అన్న ఏసీ ఎలా వర్క్ అవుతుందో నాకు తెలియట్లేదు, ఏముందమ్మా స్విచ్ చేస్తా అన్న వద్ది స్విచ్ ఆఫ్ చేస్తా, ఇది కాదురా నేను అడిగింది, లోపల ఫంక్షనింగ్ ఎలా ఉంటుందని చెప్పి నాకు కావాలంటే, అప్పుడు అతను కూర్చొని ఫస్ట్ నాకు నెట్లో ఒకసారి నాకు తెలియదు నాన్న నువ్వు చెప్పు, నాకు తెలియదు నువ్వు చెప్పు అని అంటే ఫస్ట్ అర్థం ఏంటంటే, అమ్మకు తెలియదు కదా నేను నేర్పిస్తా. ఫస్ట్ అలా నేర్చుకోవాలంటే తను ఫస్ట్ నేర్చుకొని తర్వాత మనకు చెప్పాలి. ఎప్పుడైనా పిల్లలు అవతల వాళ్ళకి చెప్పడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు, అవతల వాళ్ళకి చెప్పేదానికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే అలాంటి టాపిక్స్ మీ పిల్లలకి ఇస్తే ఫస్ట్ వాళ్ళు ఆన్లైన్ నేర్చుకుంటారు. అర్థమైందని చెప్పేది, నేను డిఫరెంట్గా పీపుల్ ఎప్పుడైనా పిల్లలు వచ్చినప్పుడు, నాన్న నాకు ఈ టాపిక్ తెలియదు నీకేమైనా తెలుసా అంటే, నాకు తెలియదు, అయితే నాకు నేర్చుకోవాలని నాకు టైం పడుతుంది, నువ్వు యంగ్స్టర్ కదా నీకు చాలా త్వరగా వచ్చేస్తుంది నువ్వు నేర్చుకుని నాకు చెప్తావు అంటే, అంకుల్ చెప్పేస్తాను ఒక నిమిషం అని చెప్పి వాడు కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ డిఫరెంట్ అనాలిసిస్ లైక్ గూగుల్లో ఎక్కడో టైప్ చేసి మొత్తం తీసుకొని వచ్చి నాకు చెప్తాడు. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఇలా క్రియేట్ చేయడానికి ట్రై చేయండి, ట్రై అనే వర్డ్ తీసాను. కళాలక్ష్మి శారద గారు, హాయ్ సార్, ఐ హ్యావ్ ఫ్యూ ప్రాబ్లమ్స్ విత్ మై సన్, ఏమన్నా సీరియస్ అయ్యే హీ స్టార్ట్ షౌటింగ్, హౌ టు హ్యాండిల్? అమ్మా, ఆల్రెడీ యాంగర్ మేనేజ్మెంట్ అని స్టబర్న్ కిడ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని మీద ఒక వీడియో ఉంది, మై సిన్సియర్ రిక్వెస్ట్ ఒక్కసారి దాన్ని చూడండి, ఓకేనా? ఈ 10-14 సుష్మా గారు, మీరు 10-14 ఇయర్స్ పిల్లలకి ఒక్కసారి మీరు ఆలోచించే పని అయితే, 10-14 ఇయర్స్ కిడ్స్, దే ఆర్ నాట్ స్మాల్ కిడ్స్, 10 అంటే ఆల్మోస్ట్ ఐ థింక్ 6th ఉంటారు, 14 is 9, వాళ్ళిద్దరిని మ్యూచువల్గా ఒక టాపిక్ ఇచ్చి ఎవరు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తారు, మీ ఇద్దరి మధ్య కాంపిటేటివ్ స్పిరిట్ పెంచే విధంగా టాపిక్స్ ఇవ్వండి. ఆ తర్వాత వాళ్ళ అకాడమిక్స్ పరంగా క్లాసులకి ఉపయోగపడే విధంగా వాళ్ళు నేర్చుకునే నేచర్ని డెవలప్ చేసుకోగలుగుతారు. లావణ్య గారు, హాయ్ సార్, దిస్ ఇస్ లావణ్య ఫ్రమ్ బెంగళూరు, ఈ లైవ్ ద్వారా ఒక విషయం షేర్ చేయాలి అనుకుంటున్నాను, ప్లీజ్ డోంట్ మైండ్, ప్రజెంట్ డేస్లో పిల్లలకి తెలుగు రాయడం మర్చిపోతున్నారు, సో ఏబీసీతో పాటు తెలుగు లెటర్స్ కూడా ఎలా పిల్లలకి టెక్నిక్ యూస్ చేసి ఎలా రాయిపించో చెప్పండి. షూర్ అండి, మా మిస్సెస్ నాకు మొన్న పిల్లలకి 1-5 ఇయర్స్, 6-10 ఇయర్స్ యాక్టివిటీస్ అన్నప్పుడు ఫస్ట్ తను నాకు చెప్పింది ఏంటి తెలుసా, ఫస్ట్ చెప్పిన యాక్టివిటీ 6-10 ఇయర్స్ పిల్లలకి దయచేసి పిల్లలకి రోజు ఒక శ్లోకా నేర్పించండి తెలుగులో అని చెప్పింది. నేను అన్నాను, ఎందుకంటే భలేవాడు సుధీర్, ఈ రోజుల్లో పిల్లలకి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు లేకుంటే ఎక్కడైనా కూర్చొని మంత్రాలు చదవమన్నప్పుడు ఒక్క మంత్ర పలకడానికి కూడా రావట్లేదు ఫస్ట్ పిల్లలకి. అంతెందుకు, నాలో కూడా కొన్నిసార్లు డిఫెక్ట్ ఉంటుంది తెలుగు, నాకు చిన్నప్పటి నుంచి ప్రొనౌన్సియేషన్ ఎందుకు ప్రాబ్లం వచ్చిందంటే, మేబీ బికాస్ ఆఫ్ మై ఎన్వైరన్మెంట్, మేబీ బికాస్ ఆఫ్ మై లెర్నింగ్ స్టైల్, అక్కడ ప్రాబ్లం వచ్చింది, నోబడి వాజ్ దేర్ టు కరెక్ట్ మీ. అర్థమైందా? సో మీరు చెప్పిన విషయాలు, లవణ్య గారు మీరు చెప్పింది 200% రైట్, వీలైతే నేను ఆ అక్షరాలు నేర్పడానికి కూడా నేను ఒక వీడియో ప్లాన్ చేస్తానండి, డెఫినెట్గా. థ్యాంక్ యూ.
Navya garu, just give some more ideas how to keep the kids busy in their particular time. I am not giving them any screen time, so they are literally frustrated and bored. Ikkada Navya garu, meeru maatrame kada family mottam. Ippudu నా కింద ఇంట్లో ఒక పాప ఉంది, వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఉంటారు, వాళ్ళకి స్క్రీన్ లేదు, ఫోన్ లేదు, ఏ టైం ఉండదు, వాళ్ళ హ్యాపీగా ఫ్యామిలీతోనే. ఆ పాపని ఎంత ఎంగేజ్ చేశారంటే 24 అవర్స్ కూడా ఆ పాపకి సరిపోవట్లేదు. అలాంటి యాక్టివిటీస్ ఒక్కసారి, అందుకే నేను చెప్పింది, ఇప్పుడు మీకు ఒక వీడియో పెడతాను, ఆ వీడియోలో మీ స్మాల్ కిడ్స్ కోసం ఎలా ఎంగేజ్ చేయాలి, చిన్న చిన్న యాక్టివిటీస్ ఎలా ఇవ్వాలి, అవన్నీ నేను దాంట్లో పెడతాను. ఒకసారి మీరు నిన్న పోస్ట్ చేసిన 1 to 5 ఇయర్స్ కిడ్స్ దాంట్లో కూడా చూడండి. ఇంకేమైనా ఇన్పుట్స్ కావాలంటే నేను ఒకసారి వర్క్ చేస్తాను దాని మీద. ఉరుకొండ శెట్టి, థ్యాంక్ యూ. హాయ్ హాయ్ తమ్ముడు, హౌ ఆర్ యూ? షేక్ ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్కారం. ఉరుకొండ శెట్టి, హ్యాపీ. సతీష్ మాకినే సార్, హ్యాపీ ఈవినింగ్ సార్, చాలా సంతోషం మీరు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం. సతీష్ మాకినే సార్ ఈజ్ వండర్ఫుల్ ఇన్స్పిరేషనల్ బిజినెస్ కోచ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వెరీ గుడ్ సైకాలజిస్ట్. యామిని శిరీష గారు, ఐ వుడ్ లైక్ టు టేక్ అపాయింట్మెంట్ విత్ యూ. యామిని గారు, ఇప్పుడు ప్రస్తుతానికి లాక్డౌన్ ప్రోగ్రామ్ వల్ల ఐఎమ్ నాట్ కంప్లీట్లీ లైక్ వాట్ యూ కెన్ సే ఫోన్ కన్సల్టేషన్ మాత్రం ఇవ్వగలుగుతున్నాను. మీకు ఫోన్ కన్సల్టేషన్ ఓకే అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ 888-61-3871, ఇదే నా నెంబర్ అండి. ఈ నెంబర్కి ఫోన్ కన్సల్టేషన్ ద్వారా రావచ్చు, దాన్ని కన్సల్ట్ అవ్వచ్చు. లేదు, మామూలు డైరెక్ట్ కన్సల్టేషన్ కావాలంటే కూకట్పల్లి దగ్గర నా ఆఫీస్ ఉందండి, మీరు అక్కడ కన్సల్ట్ అవ్వచ్చు. బాలాజీ గారు, హాయ్ సుధీర్ గారు, ప్లీజ్ షేర్ ద ఐడియాస్ టు ఎంగేజ్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బాయ్ ఫర్ యూటిలైజింగ్ దిస్ ఫ్రీ టైమ్. నేను ఆల్రెడీ నిన్న 6 to 10 ఇయర్స్ అని చెప్పి వీడియో పెట్టాను, అది కూడా బాగా వైరల్ అవుతుందండి. ఒక్కసారి ఆ వీడియోలో చూడండి, యాక్టివిటీస్ అన్నీ దాంట్లో పెట్టాను, ఓకేనా? రజిత వల్లభనేని గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్. ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ అండ్ ఫాలోయింగ్ యువర్ ఇన్స్ట్రక్షన్. నేను నా ఛాలెంజర్స్ 3200 పీపుల్తో ఒక వర్డ్ చెప్పానండి, దయచేసి ఆ పదం మానేయండి అని చెప్పి ఒక వర్డ్ చెప్పాను. ఆ పదం ఏంటంటే టిఆర్వై. దయచేసి ఈ పదం మానేయండి సార్. ఎందుకు సార్? మనందరం మెచ్యూర్ స్టేజ్లో ఉన్నాం, రెస్పాన్సిబిలిటీస్ బాగా ఎక్కువ తీసుకుంటాం. దయచేసి ట్రై అనే పదం తీసేయండి. ఇప్పుడు నరేష్ డి బాబు గారు, ప్రణామం అండి సార్, థ్యాంక్ యూ సో మచ్. హీఈస్ ఫ్రమ్ బెంగళూరు, నరేష్ సార్ మై బ్రదర్. ఇప్పుడు నరేష్ గారు నాకు పని అప్పగించారండి. ఏమంటే, సుధీర్ నువ్వు ఈ పని చేయన్నాడు. అది నాకు యాక్చువల్గా కొత్త, నాకు వచ్చు రాదు సెకండరీ, నేను కొత్త. నరేష్ గారు చెప్పారని నేను ఓకే సార్, ఐ విల్ ట్రై టు డూ దట్ సార్ అని చెప్పన్నాను. ఇప్పుడు ఒక 2-3 డేస్ తర్వాత వచ్చి మళ్ళీ ఆయన నన్ను అడిగారు, సుధీర్ నీ అయిపోయిందని ఇచ్చిన టాస్క్ అంటే. నేను వెంటనే, ఒకవేళ పని సక్సెస్ఫుల్గా అయిపోయింది అనుకో సార్, చేస్తాను సార్, కొత్తగా నేర్చుకొని నేను చేస్తాను. ఒకవేళ పని కాక నేను ఫెయిల్ అయ్యాను అనుకో, నేనేం చెప్తాను తెలుసా సార్, నేను ట్రై చేశాను సార్ అవ్వలేదు, నేను చాలాసార్లు ట్రై చేశాను అవ్వలేదు. ఎప్పుడైతే ట్రై అనే పదం వాడతారో అక్కడ యూ విల్ నెవర్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు నుంచి చేస్తారా చేయరా? పిల్లల్లో అంటారా, లెట్ దెమ్ యూస్ ఫర్ సమ్ టైం. మా చిన్న పాప ఉంది, ఇప్పుడు బోళ్ళ పడడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఓకే, అక్కడ ట్రై అనే పదం, లెట్ హర్ ట్రై. కానీ ఇక్కడ చేస్తామా లేదా? ఒకవేళ లేకపోతే నేను నేర్చుకొని ఫెయిల్ అయినా కూడా నేను ఎలా చేయాలో అటెంప్ట్స్ అన్నీ నేర్చుకొని సక్సెస్ అవుతాను సార్. ఫస్ట్ నేర్చుకోవాల్సింది. అలాగే మీ అందరికీ ఒక చిన్న విషయం అండి, దయచేసి ఈరోజు నుంచి ఈ హాలిడేస్ టైంలో మీరు 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. పిపిపి సార్, ఈ 3 P's ఏంటి? చాలా సింపుల్ అండి. పి స్టాండ్స్ ఫర్ ప్లానింగ్, 2nd P stands ఫర్ ప్రాక్టీస్, 3rd P stands ఫర్ పర్ఫార్మెన్స్. చాలా సింపుల్, ప్లానింగ్, ప్రాక్టీస్, పర్ఫార్మెన్స్. ప్లానింగ్ అంటే ఏంటంటే, ఇల్లు కట్టే ముందు కూడా డైరెక్ట్గా ఇంజనీర్ తీసుకొని వచ్చి రాళ్ళు పెట్టేసి కట్టేడు, ప్లానింగ్ ఉంటుంది ఫస్ట్ థింగ్. తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేస్తారు, అర్థమైంది? అంటే కన్స్ట్రక్షన్ ఇలా మోడల్ అనుకోండి, పర్ఫార్మెన్స్ ఫైనల్ రిజల్ట్ చూస్తారు. ఇప్పుడు మీరు ఏదైనా చేయాలంటే ఫస్ట్ చిన్న ప్లానింగ్. నేనేది లాంగ్ టర్మ్లో చేయలేని వ్యక్తులు కూడా షార్ట్ టర్మ్లో ప్లాన్ చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసి పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోండి. ఈరోజు 21 డేస్ ఛాలెంజ్ చేసే వాళ్ళకి కూడా నేను 21 డేస్ ఇదే నేర్పిస్తున్నాను కాన్సెప్ట్ అంతా. నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్, మీ పేరు వాడానండి, సారీ, డోంట్ మైండ్ సార్. లత గారు, మై కిడ్ కంప్లీటెడ్ హిస్ ఫస్ట్ క్లాస్, వాడు బాగా చదివే పిల్లాడు, బట్ చదవడానికి కూర్చోపెట్టాలి అంటేనే కష్టం అవుతుంది అండ్ కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. బట్ హీ ఆల్మోస్ట్ ఇంట్రెస్టెడ్, పెద్ద మెసేజ్ లాగా ఉందండి, హీ ఆల్మోస్ట్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ప్లేయింగ్ దిస్ దాన్ స్టడీంగ్. అండ్ ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే, హీ ఈజ్ హెల్పింగ్ మీ ఇన్ మై వర్క్ లైఫ్ లైక్ కుకింగ్. అంతకంటే ఇంకా హ్యాపీయెస్ట్ పార్ట్ ఏం లేదండి. ఫస్ట్ క్లాస్ కిడ్ కొద్దిగా వాళ్ళకి
ఈ మధ్యలో పిల్లలకి ఎక్కువసేపు కూర్చోలేను, జస్ట్ 15 to 20 minutes ఇస్ ద మోస్ట్ స్టేబుల్ టైం, అక్కడ సర్టెన్గా కూర్చోగలుగుతారు. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ ఫోకస్ అటెన్షన్ అంతా మిస్ అవుతుంది. వాళ్ళు 15 to 20 minutes అలా కూర్చోబెట్టే టైంని మీరు ఇంక్రీజ్ చేసుకుంటారండి. ఒక 1 week 15 minutes కూర్చున్నారా, దాని తర్వాత 18 minutes, దాని తర్వాత 20 minutes, మీరు అక్కడ టైమర్ అయినా పెట్టండి. అంతేందుకు మనకి ఎన్టీఆర్ది సినిమా పేరు ఉంది కదా, అరవింద సమేత, దాంట్లో 20 minutes పారాడోమ టెక్నిక్ అవుట్ పెడతారు, అలాగే మీరు పెట్టి చేయించండి. అర్థమైందా? సో అలా టైంని కొద్ది కొద్ది ఇంక్రీజ్ చేయండి. ఫస్టే పిల్లడు చెప్పండి, ఈరోజు 15 minutes చదువు కదా, రేపు 17 minutes, దెన్ వీ విల్ ఎంజాయ్. అలా మీరు నేర్పించండి, దెన్ హీ విల్ బి బిట్ కాన్సన్ట్రేటెడ్. స్టడీ ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి ఇంట్లో సిచ్యువేషన్స్తో? స్టడీ ఎలా కాన్సన్ట్రేట్ చేయాలంటే ఆల్రెడీ స్టడీ టెక్నిక్స్ బై సుధీర్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి ఒక వీడియో పెట్టున్నాను ప్రవీణ్ గారు, ఒక్కసారి దయచేసి ఆ వీడియో చూడండి. ఆల్రెడీ నేను మెన్షన్ చేస్తున్నాను ఇవన్నీ, ఒక్కసారి చూడండి. సార్ టీవీ మొబైల్ కూడా బోర్ కొడుతుంది బాగా చూసి, బెటర్ మంచి టైం మొబైల్కి దూరంగా అయిపోవడానికి. వెరీ ట్రూ అండి విష్ణు గారు, తనుజ గారు మీరు చెప్పిందే. ఇప్పుడు చాలామంది నాకు తెలిసింది, ఎవడైతే లైఫ్లో మొబైల్ అడిక్షన్ ఉన్నాడో వాడికి ఆల్రెడీ విరక్తి వచ్చే విధంగా, అంటే కొంతమంది ఉన్నారు ఇంకా దాంట్లోనే మునిగి తేలే వాళ్ళని మనం ఏం చేయలేము, వాళ్ళని ఇంకా ప్రపంచమే మార్చాలి, మనకు తెలియదు ఆ విషయం. దినేష్ కుమార్ గారు, హాయ్ బ్రదర్, గుడ్ ఈవినింగ్. నరేష్ సార్, హాయ్ సుధీర్, ఐమ్ ఆల్రెడీ సపోర్టింగ్ మై వైఫ్, నౌ షీ ఈజ్ వాచింగ్ యూ లైవ్ అండ్ షీఈ్ ఆస్కింగ్ మీ టు కుక్. సార్ అంతకంటే అదృష్టం ఉంది సార్, అసలు చాలా హ్యాపీగా. సార్ నేను మామూలుగా మనకి రోల్ ప్లే అని నేను మామూలుగా మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు 2 hours పాటు వంట చేసి వచ్చిన తర్వాత మనం ఆ కిచెన్లో కూర్చొని ఆ వంట చేయడానికి పడే కష్టం, ఆ కష్టం తెలిసిన తర్వాత వైఫ్ ఎప్పుడైనా ప్రిపేర్ చేయడంలో కొద్దిగా ఉప్పు తక్కువైనా ఏం కాదులేవే, నో ప్రాబ్లం, నేను అర్థం చేసుకోగలుగుతాను. అర్థం చేసుకోగలుగుతారంటే అక్కడ పడే పెయిన్ ఎప్పుడైతే మనం ఫీల్ అవ్వగలుగుతామో డెఫినెట్లీ అది హెల్ప్ అవుతుంది. సో నరేష్ గారు, మీరు ఆల్రెడీ బెంగళూరులో ఉండే వాట్ ఈస్ లైక్ ఫుడ్ లైఫ్ని మొత్తం డిఫరెంట్గా అందరికీ పంచుతూ అది చాలా బాగుంది. ఇప్పుడు డెఫినెట్గా మిమ్మల్ని మిగతా వాళ్ళకి నేను ఇన్స్పిరేషన్గా చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ సార్. భానుజ్యోతి గారు, ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ మై కిడ్ టు ఎంటర్టైన్, ప్లీజ్ సజెస్ట్ మీ సమ్ ఐడియాస్ దట్ కెన్ ఎంగేజ్ హిమ్ ఫర్ మోర్ టైమ్. భాను గారు, ఆల్రెడీ అదే నేను అక్కడ వీడియోస్లో చెప్పున్నాను, దయచేసి ఒక్కసారి 1 to 5 years, 6 to 10 years ఒకసారి యాక్టివిటీస్ డిజైన్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళే దాన్ని కంప్లీట్ చేస్తారు. ఒక 1/2 hour, 1 hour వాళ్ళు అక్కడ దాంట్లో ఎంగేజ్ అయిపోయే విధంగా యాక్టివిటీస్ చెప్పున్నాను, ఒక్కసారి అది చూడండి. మీరు దాని గురించి ఒక 15 minutes పనిచేయాల్సి వస్తుంది అంతవరకు. ఆంటోనీ సేవర్, మా పాపకి 4 years, బయట ఎవరితో మాట్లాడదు, ఇంక్లూడింగ్ సేమ్ ఏజ్ గ్రూప్ కూడా, ఏం చేయాలో సజెషన్ చెప్పండి. దీన్ని సోషల్ స్కిల్స్ అంటారండి, సోషల్ స్కిల్స్. సోషల్ స్కిల్స్ బై హౌ టు ఇంప్రూవ్ సోషల్ స్కిల్స్ ఇన్ కిడ్స్ పర్టికులర్లీ బై సుధీర్ సాండ్ర అని ఒక వీడియో ఉంది, దయచేసి మై సిన్సియర్ రిక్వెస్ట్, ఒక్కసారి దాన్ని చూడండి. ఏం సార్ అన్ని వీడియోస్ చెప్తారంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ అవే పాయింట్స్ మళ్ళీ చెప్పడం కంటే ఒక్కసారి ఆ వీడియో చూడండి, ఇంకేదైనా ఉంటే యూ కెన్ పర్సనల్లీ కాంటాక్ట్ మీ. సుమన్ గారు, హాయ్ సార్, మై డాటర్ ఈజ్ 8 years and studying in second standard, అండ్ షీ ఈస్ గుడ్ ఇన్ స్టడీస్ బట్ ఓన్లీ ఇన్ స్కూల్ అవర్స్. కొంతమంది ఏంటంటే పిల్లలు ఇంటికి వచ్చాక వాళ్ళ మైండ్ సెట్, ఎన్వైర్న్మెంట్ మొత్తం మారిపోతూ ఉంటుందండి. మీరు ఇంట్లో ఆ స్కూల్ ఎన్వైర్న్మెంట్ కాకపోయినా ఇంట్లో కేవలం స్టడీ ఎన్వైర్న్మెంట్ కాకుండా చదివేదానికి వాళ్ళకి ఎగ్జైట్మెంట్ క్యారీ చేసే విధంగా కొద్దిగా యాక్టివిటీస్ ఉంటాయి, అది కూడా నేను ఒక వీడియో ప్లాన్ చేస్తున్నానండి. ఎందుకంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళ కోసం. సుమన్ గారు, ప్లీజ్ స్టేట్ యూన్ టు మై యూట్యూబ్ ఛానల్. దాని గురించి కూడా ఒక, ఇంట్లో సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఎలాంటి ఎన్వైర్న్మెంట్ ఉంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ కానీ చదవాలని ఇంట్రెస్ట్ పెరుగుతుందని ఒక వీడియో స్పెషల్గా డిజైన్ చేస్తున్నానండి, అది కూడా మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. అండ్ మోస్ట్ ప్రాబ్లీ ఎలాంటి స్కూల్స్ ఇప్పుడు నెక్స్ట్ జాయిన్ చేయాలని అడుగుతున్నారు, వాళ్ళందరికీ ఒక చిన్న విషయం చెప్తానండి. దయచేసి ఎవరైతే 8th, 9th, 10th, +1, +2 ఆరల్స్ దాని తర్వాత ఎవరైతే ఏజ్లో ఉన్నారో వాళ్ళందరికీ మై సిన్సియర్ రిక్వెస్ట్, కాలేజ్ బాగుందా వాళ్ళ భవిష్యత్తుకి, అబ్బా అసలు ఈరోజు సేల్స్ మార్కెటింగ్ ఎంత బాగుందో, అసలు ఈరోజు ఇంజనీరింగ్ ఫ్యూచర్ ఎంత బాగుందో, అసలు ఈరోజు ఈ ఫీల్డ్ ఎంత బాగుందో అని చెప్పడం కాదండి, అసలు మీ పిల్లలకు అది సెట్ అవుతుందా లేదా. దయచేసి చేతులు జోడించి అందరికీ కోరుకునేది ఒకే ఒకటండి, మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకునే ప్రతి తల్లిదండ్రులకి నేను కోరుకునేది ఒకటే, అసలు వాళ్ళు దేనికి సెట్ అవుతారు, వాళ్ళకి ఏది సూట్ అవుతుందని ఫస్ట్ తెలుసుకొని మీరు అది ఇవ్వండి. రేపు ఉదయం 10 గంటలకి నా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో రిలీజ్ అవుతుంది, డూ యూ ఫిట్ ఫర్ దిస్ ప్రొఫెషన్ అని చెప్పి ఒక వీడియో రిలీజ్ అవుతుంది, శాంపుల్ వీడియో అడ్వర్టైజ్మెంట్ అది, ఒకసారి చూడండి, స్టే ట్యూన్. హరి గారు,
వెరీ యూస్ఫుల్. థ్యాంక్ యూ సార్. రత్నశ్రీ గారు, హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఐమ్ డూయింగ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. హరి గారు ఫ్రమ్ నేపాల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. యామిని శిరీష్ గారు, ఆల్రెడీ ఐ హావ్ గివెన్ మై చైల్డ్ ఈస్ 9 ఇయర్స్ ఓల్డ్, హీ ఈస్ గుడ్ ఇన్ అండర్స్టాండింగ్, హీ లిజన్స్ వెల్ ఇన్ క్లాస్ అండ్ ఎక్స్టెండ్స్ హిస్ నాలెడ్జ్ బై వాచింగ్ ఆన్లైన్ స్టఫ్ లైక్ యూట్యూబ్, బట్ హీ డజన్ షో ఇంట్రెస్ట్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్. హీ ఓంట్ రైట్ ఇన్ ఎగ్జామ్ బట్ హీ నోస్ ద కాన్సెప్ట్. ప్లీజ్ హెల్ప్ మీ టు. దట్ ఈస్ వాట్ ఐ మెన్షన్ వెరీ క్లియర్లీ. ఫస్ట్ ఈ 4 లెర్నింగ్ స్టైల్స్ మీ పిల్ల మీ బాబుది సారీ మీ పిల్లవాడిది ఏ లెర్నింగ్ స్టైల్ అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి. మై సిన్సియర్ రిక్వెస్ట్. ఇప్పుడు 9 ఇయర్స్ కాబట్టి ఇప్పుడు మీరు కొన్ని టెస్టులు తీసుకొని మీ పిల్లల లెర్నింగ్ స్టైల్ ఏదో తెలుసుకొని దానికి తగ్గట్టుగా టాపిక్ని అతను రీడింగ్ రైటింగ్కి ఎలా మార్చాలని చెప్పి ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ అతను లెర్నింగ్ స్టైల్ తెలిస్తే దాని తర్వాత ఇది చెప్పొచ్చండి. ఇది రీడింగ్ రైటింగ్కి ఇమీడియట్గా మీకు టిప్స్ కావాలంటే మాత్రం మల్లికార్జున్ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ మల్లికార్జున్ సార్ అని ఒక ఆయన ఉన్నారు, క్యాలిగ్రఫీ హ్యాండ్ రైటింగ్. పిల్లలు ఎక్కువ స్పీడ్తో రాయాలన్నా అసలు రైటింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగించాలన్నా హీఈస్ డూయింగ్ ఇట్. హ్యాండ్ రైటింగ్ మల్లికార్జున్ గారు, ఆయన ఆల్రెడీ ఆన్లైన్ క్లాసులు కూడా కండక్ట్ చేస్తున్నారు, ఒక్కసారి మీరు ఆయన కాంటాక్ట్ అవ్వండి. మీరు యూట్యూబ్లో కూడా మల్లికార్జున్ సార్ అని కొడితే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి, రైట్? అండ్ శివం గుప్తా, హాయ్ శివం, హౌ ఆర్ యూ? యు ఆర్ ఫ్రమ్ లక్నో, మై బడీ. నాగశ్రీ, హౌ టు మేక్ కిడ్స్ లెర్న్ ఇన్ దిస్ హాలిడేస్? నేను ఆల్రెడీ ఆ వీడియోసే చేస్తున్నాను అండి, కొద్దిగా టైం ఇవ్వండి. ఒక్కొక్క వీడియో ఒక్కోసారి అప్లోడ్ చేస్తున్నాను, మీరు స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్, యూ విల్ గెట్ ఆల్ మై వీడియోస్. శివసుప్రియ బొబ్బిలి బొబ్బిలి, హాయ్ అండి. రత్నశ్రీ, ఐఎమ్ సో లక్కీ, మై డాటర్ ఇస్ 3 ఇయర్స్ నౌ, 6 శ్లోకాలు చెప్తుంది. చిన్నప్పటి నుంచి నేర్పించడం మంచిది. 200% ట్రూ అండి. ఒక ఏజ్ దాటిన తర్వాత 7 to 8 ఇయర్స్ తర్వాత పిల్లలకి మీరు ఏమి నేర్పించినా కూడా వాళ్ళ మైండ్లోకి అంత వెళ్ళదు. బాగా గుర్తుపెట్టుకోండి, 7 బిలో ఉండే పిల్లల తల్లిదండ్రులందరికీ ఇది ఒక మనవండి. వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏంటంటే 7 ఇయర్స్ లోపల మీరు ఏమి నేర్పించినా దే ఆర్ జస్ట్ లైక్ ఏ వైట్ పేపర్. మీరు ఏమి నేర్పిస్తారు అది అలాగే వాళ్ళ బ్రెయిన్లో గుర్తుంటుంది, వాళ్ళ డైలీ హ్యాబిట్స్ కూడా అలాగే తయారవుతాయి 7 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి. ఆరల్స్ మాట్లాడాలంటే వాళ్ళ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అలా వచ్చిన దగ్గర నుంచి మీరేం చెప్పినా కూడా వాళ్ళు ఆలోచిస్తారు, ఇది నాకు ఎంతవరకు అవసరం, ఇది చేయాలా, ఇది అవసరం లేదు, తర్వాత చూద్దాం, లైట్ తీసుకుందాం అనేది. సో మై సిన్సియర్ రిక్వెస్ట్, బిలో దట్ అన్నీ నేర్పించండి. తెలుగు జాగ్రత్తగా నేర్పించండి, రైట్? ఐ థింక్ శ్రీనివాస వాణి గారు, నమస్తే సార్, ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. నమస్తే అండి. మై డాటర్ 10 ఇయర్స్, తనకి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టదు అండ్ 15 మినిట్స్ కుదురుగా కూర్చోదు, ఏదో టైంపాస్ చేస్తూ ఉంటుంది, బుక్స్ తీసుకున్నా హ్యాండ్స్తో ఏదో పట్టుకుంటుంది అండ్ తర్వాత డిస్ట్రాక్ట్ అవుతుంది ఈవెన్ ఇన్ స్కూల్ ఆల్సో. హౌ టు డీవియేట్ ఫ్రమ్ ఈజీ డిస్ట్రాక్షన్ అండ్ ఇంక్రీస్ కాన్సన్ట్రేషన్ ఇన్ స్టడీస్? కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్ బై సుధీర్ అని ఒక వీడియో ఉంటుంది అమ్మ. ఈ పర్టికులర్ టాపిక్ మీద నేను సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాను, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పి 3 సిరీస్ చేస్తున్నాను. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఈ సిరీస్ని రిలీజ్ చేస్తాను. అప్పటిదాకా కొద్దిగా ప్లీజ్ ఓపిక పట్టండి, ఎందుకంటే అది నా సిగ్నేచర్ థీమ్ లాంటిది. నేను ఆ వీడియో మీకు పర్టికులర్గా రిలీజ్ చేసి నా యూట్యూబ్లో పెడతాను. పిల్లలు ఎవరైతే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండట్లేదు, కంప్లీట్గా చిన్న చిన్న విషయాలకి డిస్ట్రాక్ట్ అయిపోతున్న వాళ్ళందరి కోసంగా నేను ఆ సిరీస్ చేస్తున్నాను, అవుట్ ఆఫ్ మై సైకలాజికల్ ఎక్స్పీరియన్స్, రైట్? ముత్యాల రాజ్ కిరణ్ గారు, హాయ్ హాయ్ అండి. ఆకుల నవే గారు, థ్యాంక్ యూ, విల్ వాచ్ యువర్ ఎస్టర్డేస్ వీడియో, ప్లీజ్ వాచ్ ఇట్ అండి. వివేక్ నాయుడు గారు, హాయ్ సార్, ఐఎమ్ ఫ్రమ్ విశ్వభారతి, యువర్ స్పీచెస్ ఆర్ ఆసమ్. విశ్వభారతి నాకు మల్లికార్జున్ సార్ పరిచయం చేశారు. విశ్వభారతి స్కూల్ దాదాపుగా ఇప్పటికీ ఐ థింక్ 6 సంవత్సరాలు అవుతుంది. శ్రీమన్నారాయణ గారు, సచ్ అ వండర్ఫుల్ లెజెండ్ హీ వాస్, సీరియస్లీ. గౌతమ్ రెడ్డి, లవ్ యూ గౌతమ్, హీఈస్ మై క్లాస్మేట్. నేను ఆదిశంకరాలు చదివేటప్పుడు నా ఏఏలో ఇప్పటికీ అతని రోల్ నెంబర్ కూడా నాకు బాగా గుర్తు, 10. సో గౌతమ్, హ్యాపీ టు సీ యూ మ్యాన్. అమర్ తేజ గారు, హాయ్ సార్, హాయ్. ప్రసన్న లక్ష్మి, హాయ్ సార్, మై సన్ ఈజ్ 9 ఇయర్స్, హీ డిడెంట్ లిసన్ టు మీ ఎనీథింగ్ విత్ పేషెన్స్, హీఈస్ ఆర్గ్యూయింగ్ విత్ మీ విత్ ఎవ్రీ వన్, హౌ కెన్ ఐ హ్యాండిల్? సింపుల్ అండి, స్టబన్ కిడ్స్. అలాగే పిల్లల్ని హ్యాండిల్ చేయడానికి ఎలా హ్యాండిల్ చేయాలి, వర్డ్స్ ఎలా వాడాలని చెప్పి ఒక వీడియో ఉంది, దయచేసి అది కూడా చూడండి. ఇంకేదన్నా ఉంటే మీరు పర్సనల్గా పోస్ట్ చేయండి, రైట్? నాగమణి గారు, హలో సార్, ఐఎమ్ వర్కింగ్ ఉమెన్ అండ్ హ్యావింగ్ సింగిల్ చైల్డ్. షీ కంపేర్స్ ఎవ్రీథింగ్ విత్ మీన్ ఆల్ ద థింగ్స్, షెల్ యూ ప్లీజ్ సజెస్ట్ హౌ టు అవాయిడ్ కంపారిజన్? డెఫినెట్గా ఇక్కడ కంపారిజన్ ఎక్కడొస్తుంది, అసలు ఆ పాపకు కంపారిజన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఫస్ట్ అది తెలుసుకోండి. పిల్లలు ఎందుకు కంపేర్ చేస్తారు అంటే ఎక్కడో మనం స్టార్ట్ చేసిన విత్తనమే అక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి చెప్పండి, ఫస్ట్ ఈ రోజు నుంచి పాపను ఏం చేస్తారంటే, ఒకవేళ పాప చిన్న పాప అయితే మాత్రం ఈరోజు నుంచి
పాపని తనతో తను కంపేర్ చేసుకునే విధంగా చేయండి. తనతో తను, తనతో తన్ని అంటే, బాబా ఇప్పుడు నువ్వు యాక్చువల్గా నిన్న ఎగ్జామ్లో 25 తెచ్చుకున్నావు కదా, నెక్స్ట్ ఎంత తెచ్చుకుంటావు? మామూలుగా మనం ఏం చేస్తాం, క్లాస్లో ఫస్ట్ ఎవడొచ్చాడు, సెకండ్ ఎవడొచ్చు, థర్డ్ వచ్చాడు, నిన్న 20 తెచ్చుకున్నావు కదా, ఈరోజు కెన్ యూ ఇంక్రీజ్ ఇట్ టు 21? నిన్ను నువ్వు కంపేర్ చేసుకుని నువ్వు ఎలా అనేది అలా స్టార్ట్ చేయండి. కంపారింగ్ వీడియో ఒకటి ఉందండి, ఆల్రెడీ అది చాలా బాగా వైరల్ అయిన వీడియో, కంపారిజన్, నెవర్ కంపేర్ విత్ ఎనీవన్ ఒక వీడియో ఉంటుంది, అది కూడా ఒకసారి చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. వివేక్ నాయుడు గారు, ఐ యాక్సెప్టెడ్ యువర్ ఛాలెంజ్ అండ్ డూయింగ్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు. కందుకూరి మంజులాదేవి గారు, హాయ్ అండి. శివసుప్రియ గారు, థ్యాంక్ యూ. శివంగుప్త భయ్య, ఐ డోంట్ నో యువర్ లాంగ్వేజ్ రైట్ నో, బట్ ఐ మిస్ యువర్ మోటివేషన్ క్లాస్ ఆఫ్ అమిటి, ఆల్వేస్ లవ్ యూ భయ్య. థ్యాంక్ యూ సో మచ్ శివం. యాక్చువల్లీ దిస్ వీడియో ఐమ్ పర్టికులర్ డూయింగ్ ఫర్ మై లోకల్ పీపుల్, సో ఐఎమ్ జస్ట్ క్యారింగ్ మై మదర్ లాంగ్వేజ్, దట్స్ ఇట్, బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ఫ్రమ్ దిస్ రూరల్ బ్యాక్గ్రౌండ్, సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ మై సర్వీసెస్ టు దాట్ పీపుల్. అదర్వైజ్ డెఫినెట్లీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ యువర్ సెషన్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్, లవ్ యూ. కృష్ణ నల్లమందు, మై సన్ 14, హీ నాట్ రెస్పెక్ట్ మై మామ్ అండ్ హిజ్ మామ్ ప్లేయింగ్ విత్ మొబైల్. దయచేసి ఇంకా నెక్స్ట్ జనరేషన్ అందరికీ మనం ఇది నేర్పించాల్సిందే ఖచ్చితంగా. ఏ స్కూలు కాలేజు అందరూ ఎక్కడ ర్యాంక్స్ బాగా వస్తున్నాయని చెప్పి పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేస్తున్నారు, కానీ విలువలు ఎక్కడ నేర్పిస్తున్నారని మీరు వెతకట్లేదు, సరే అక్కడ కూడా ఇవ్వట్లేదు. నేను ఇప్పుడు ఎవరిని తప్పని చెప్పలేను, అది కొద్దిగా కష్టం అండి, అది 14 అంటే ఇంకా కొద్ది కష్టం. దయచేసి వాళ్ళకి సిచ్యువేషన్స్ తెలిసే విధంగా కొన్ని వర్క్షాప్స్ కూడా ఉంటాయి, అవి నేను షేర్ చేస్తానండి మీకు, అది వన్ స్టాప్ సొల్యూషన్ కూడా కాదు. చాలా హృదయ గారు, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్, ఐ విల్ ఫాలో యువర్ వీడియోస్ రెగ్యులర్లీ, బట్ మై క్వశ్చన్ ఈజ్ అబౌట్ 21 బాయ్, చాలా స్టబ్బన్గా ఉంటాడు, హీ డజంట్ ఈవెన్ కేర్ ఎనీ వన్, వీ వాంట్ టు కన్సల్ట్ యూ, ప్లీజ్ కన్సల్ట్ అవ్వండి. నేను బాండ్ పేపర్ మీద రాస్తాను, 18+2 30 దాకా ఉండే స్టబన్ కిడ్స్ మొండిగా, నాకు ఇదే కావాలి, నాకు అన్నీ తెలుసు, నువ్వు చెప్తే నేనేం వినాలి అని రెస్పెక్ట్ ఇవ్వని పిల్లలు మారతారని నేనైతే చెప్పాలండి. అందుకే బాండ్ పేపర్ మీద, సార్ బీయింగ్ ఎ సైకాలజిస్ట్ హౌ కెన్ యూ సే దిస్? ఎస్, బిహేవియరల్ ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా మనం మార్చొచ్చండి. నేను మోనార్కిని నాకు తెలిసింది అనే విషయంలో మాత్రం ఏజ్ వచ్చిన తర్వాత మార్చడం చాలా కష్టం, అందుకే ముందే మీకు చెప్తున్నాను. సో మీరు ఒకసారి కన్సల్ట్ అయితే అసలు బాబు విషయం ఏంటో కనుక్కొని ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో అది నేను చూసి దాన్ని బట్టి మీకు చెప్తానండి. శ్యామ్ సూర్య గారు, హాయ్ సార్, బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు డిగ్రీ అంటున్నాడు, ఏం చేయాలి? హౌ టు చూస్ ఏ కెరియర్ బై సుధీర్, మై సిన్సియర్ రిక్వెస్ట్. అసలు ఆ అబ్బాయి, నేను కెరియర్ టెస్ట్లో 5 చెప్తానండి, పర్సనాలిటీ, ఇంట్రెస్ట్, మోటివేటర్స్, స్కిల్స్, లెర్నింగ్ స్టైల్స్, ఈ 5 ఫస్ట్ ఆ అబ్బాయికి 8th నుంచి 80 ముసలాల వరకు ఎవరైనా కెరీర్ కౌన్సిలింగ్ టెస్ట్ తీసుకోవచ్చు. ఐఎమ్ ఎ సర్టిఫైడ్ కెరీర్ అనాలిసిస్ట్, అర్థమైందా? సో నేనేం చేస్తానంటే కెరీర్ కౌన్సిలింగ్ టెస్ట్ కండక్ట్ చేసి ఈ అబ్బాయికి ఏ ప్రొఫెషన్స్ మ్యాచ్ అవుతాయనన్నీ దాంట్లో చూపిస్తానండి, ఓకేనా? మీరు ఒకసారి హౌ టు చూస్ ఏ కెరీర్ బై సుధీర్ సండ్ర అది చూసి నాకు ఒకసారి కాల్ చేయండి. భారతి గారు, గుడ్ ఈవినింగ్ సుధీర్జీ, థ్యాంక్ యూ అండి, గుడ్ ఈవినింగ్. సుష్మా గారు, 14 ఓల్డ్ బాయ్కి టైం మేనేజ్మెంట్ ఎలా అలవాటు చేయాలి? మీ అబ్బాయి చిన్నప్పటి నుంచి 2 రకాల పీపుల్ ఉంటారండి, ఒకరు ఒక టైం టేబుల్ సెట్ చేసుకుంటే అది ఎగ్జామ్ కావచ్చు, డైలీ అవ్వచ్చు, అదే స్టిక్ కొనే అదే ఫాలో అవుతుంటారు. సెకండ్ పర్సన్, ఒకసారి టైం టేబుల్ పెట్టుకున్నారంటే ఒకసారి ఒకరోజు ఫాలో అవుతారు, ఇంకా తర్వాత రోజులు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, దే ఆర్ కాల్డ్ స్పాంటేనియస్ పీపుల్. ఇప్పుడు మీ పిల్లాడు ఫస్ట్ అసలు ఈ రెండిట్లో దేనికి వస్తారో ఫస్ట్ తెలుసుకోండి. అలా ఇక్కడ ఫస్ట్ టైం అసలు ఫ్రేమ్కి ఇంపార్టెన్స్ తెలియదు అంటే అతనికి డైలీ ఒక యాక్టివిటీ ఇచ్చి అతనికి టైం ఇంపార్టెన్స్ చెప్పే విధంగా చేయాలండి. అది కూడా నేను సూన్ ఈ సమ్మర్లో, సారీ సమ్మర్ మిక్స్ అన్నీ కలిపి వచ్చేసి హాలిడేస్, ఈ సమ్మర్లో ఐ విల్ ప్లాన్ దట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అండి. పుత్తూరు సునీల్, సునీల్ ఫ్రమ్ కావలి, హాయ్ మ్యామ్. హాయ్ బ్రో, గుడ్ ఈవినింగ్, మొబైల్, టీవీ, ఫుడ్ కూడా బోర్ కొట్టేసింది, ఇప్పుడు నేను చెప్పేది అదే. థ్యాంక్ యూ టు, సారీ హ్యాపీ టు హియర్ దట్, చాలా సంతోషం. చాలామంది మొబైల్ అడిక్షన్ నుంచి బయటికి రావాలనుకుంటున్నారు, డి అడిక్షన్ సెంటర్కి వెళ్లకుండా. ఈరోజు ఎర్రగడ్డ సైకలాజికల్ హాస్పిటల్లో ఆల్మోస్ట్ 90 కేసెస్ వచ్చాయండి ఈరోజు మార్నింగ్ నుంచి. ఆల్కహాల్ అడిక్ట్ అయిపోయి వింత వింతగా ప్రవర్తిస్తూ వాళ్ళందరూ ఇప్పుడు వచ్చారు, ఆల్కహాల్ దొరకట్లేదని చెప్పి. ఈరోజు మొబైల్ అడిక్షన్ నుంచి కూడా అందరూ బయటకు వస్తారు ఆల్మోస్ట్, ఇంకా దాన్ని చూసిన వెక్స్ అయిపోయే విధంగా అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అవ్వాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా. SVSJ గుప్తా గారు, హాయ్ సుధీర్ గారు, వన్ సెకండ్, నైస్ టు సీ యూ, యు ఆర్ వన్ ఆఫ్ మై
బెస్ట్ స్పీకర్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ స్పీచ్, ఇట్స్ టైమ్ టు లర్న్. థ్యాంక్ యూ సో మచ్ గుప్తాజీ, థ్యాంక్ యూ సో మచ్. దుర్గాప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్. సుధీర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. యువర్ వీడియోస్ ఆర్ వెరీ గుడ్ అండ్ ఐఎమ్ ఆల్సో లర్నింగ్ న్యూ థింగ్స్ విత్ మై ఫ్యామిలీ, విత్ మై కిడ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి. యువర్ యూట్యూబ్ ఛానల్ నేమ్, నా యూట్యూబ్ ఛానల్ మీరు ఎక్కడికి వెళ్ళినా సుధీర్ సాండ్రా అని కొట్టండి, లేదా నా యూట్యూబ్ ఛానల్ వచ్చి సుధీర్ సాండ్రా 047. ఇదేదో 007 లాగా నెంబర్ కాదండి, నా రోల్ నెంబర్ బీటెక్ నుంచి నాకు ఇది, నా డేట్ ఆఫ్ బర్త్ కూడా దీంట్లో మ్యాచ్ అవుతుందని చెప్పి, అందుకని ఇప్పుడు నా లక్కీ నెంబర్ 74 అంతే. సో 7th April ఈజ్ మై బర్త్డే, అందుకని అన్ని రోల్ నెంబర్స్లో కూడా 47 అలా కలిసి వచ్చి 47. సో సుధీర్ సాండ్రా 047 అనే యూట్యూబ్లో కొట్టండి, లేదా నా పేరుని తీసుకెళ్ళి యూట్యూబ్లో కొట్టండి. కొన్ని వీడియోస్లో నా ఛానల్ పైన వస్తుందండి, అది సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఐకాన్ కూడా హిట్ చేయండి. మీ అందరి కోసం వీడియోస్ పెడతానండి అంతే. స్వామినాయుడు గారు, హాయ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. లైలా లిల్లా, హాయ్ అండి. శివ సుప్రియ బొబ్బిలి గారు, ఐ బై బైజూస్ ఫర్ మై కిడ్స్ బట్ షీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ 6th class, వాట్ ఐ కెన్ డూ నౌ? ఒక్కసారి దయచేసి మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి, ఇఫ్ పాసిబుల్ ఐ స్టే ఎట్ కూకట్పల్లి హైదరాబాద్. మీరు ఒకసారి వస్తే నేను ఆ పాప యొక్క యాక్చువల్ స్టైల్ తెలుసుకొని, యాక్చువల్ ప్రాబ్లం తెలుసుకొని, యాక్చువల్ లెర్నింగ్ వే ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసుకొని నేను మీకు ఒకసారి గైడ్ చేస్తానండి. ప్లీజ్ ఒకసారి లాక్డౌన్ అయిపోయిన తర్వాత కమ్ డౌన్ టు మై ఆఫీస్, వీ కెన్ డిస్కస్ దేర్. నరేంద్ర అమరావతి, నమస్తే అండి. సుధీర్ గారు, నాకు డైలీ టైం మేనేజ్మెంట్ చెప్పగలరా? నాకు ఎక్కువగా లేజీనెస్ ఉంది సార్. ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, చాలా గొప్ప విషయం ఏంటంటే, ఏదైనా కొత్తగా నేర్చుకున్నప్పుడు హ్యాపీనెస్ పీక్స్లో ఉంటుంది. నిజంగా మీరు అందరూ మాట్లాడతారు, నాకు డబ్బు వస్తే హ్యాపీగా ఉంటాను, నాకు ఏదో వస్తే హ్యాపీగా ఉంటాను. లేదండి, రోజులో ఏదైనా ఒక్కటి కొత్త విషయం నేర్చుకోండి, మీకే తెలియకుండా మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీకే తెలియకుండా మీ టైంని కూడా మేనేజ్ చేయగలుగుతారు. నరేంద్ర గారు, మై సిన్సియర్ రిక్వెస్ట్, రేపు ఒక్కరోజు మన ఇద్దరం ఒక ఛాలెంజ్ పెట్టుకుందాం. మన ఇద్దరం ఇక్కడ చూసే 243 మందికి ఇదే క్వశ్చన్. ఏం ఛాలెంజ్ అంటే, రేపు మీ కెరీర్కి సంబంధించి అవ్వచ్చు, మీ లైఫ్కి సంబంధించి ఏదైనా సరే ఒక కొత్త విషయం నేర్చుకోండి. నేను 2 రోజుల నుంచి ఏం నేర్చుకున్నానంటే, వీడియో ఎడిటింగ్ మొత్తం నేర్చుకున్నాను. నేను 2 రోజుల నుంచి నేర్చుకున్నది ఏంటంటే, సోషల్ మీడియాలో, సారీ, డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలని నేర్చుకున్నాను. వెబ్సైట్ డిజైన్ చేసినప్పుడు నాకు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందో, ఈ 2 రోజులు కూడా నాకు అంతే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫస్ట్ అది చేయండి. సార్, టైం మేనేజ్మెంట్కి దీనికి లింక్ ఏంటి? ఎప్పుడైతే మీరు కొత్తగా నేర్చుకుంటూ ఉంటారో, మీ టైము ఈరోజు ఏదో ఒక కొత్త నేర్చుకోవాలి, కొద్ది ప్రొడక్టివిటీ పెట్టాలి అని చెప్పి మీకే తెలియకుండా ఆ టైం యూటిలైజ్ చేసుకోవాలనిపిస్తుంది. అదే టైం మేనేజ్మెంట్ అండి. అర్థమైందా? అన్నపూర్ణ గారు, హౌ టు డెవలప్ సోషల్ కమ్యూనికేషన్ ఇన్ అడల్ట్స్? చాలా సింపుల్ అండి, ఒకటి వదిలేస్తే అయిపోతుంది. సోషల్ కమ్యూనికేషన్ ఇన్ అడల్ట్స్ ఎలా వదిలేయాలంటే, ఒక్కటే, వాడేమనుకుంటాడు ఈడేమనుకుంటాడని కాకుండా ఎవరితో దొరికితే వాడితో మాట్లాడండి. అదేంటి సార్ అలా మాట్లాడతారు, సీరియస్గా అండి. ఇక్కడ ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అని ఇద్దరు ఉంటారు. ఎక్స్ట్రోవర్ట్ ఏంటంటే ఎవరితో పడితే వాడితో మాట్లాడేస్తాడు. ఇప్పుడు నా ముందు ఎవడన్నా వచ్చానుకో, ఏం మా ఏం సంగతులు అని చెప్పి మనం ఇంట్రాక్ట్ సరే, మీకు కొద్దిగా లేమన్ లాంగ్వేజ్ చెప్తాను. ఇప్పుడు మీరు ఫంక్షన్స్లో అలా వెళ్ళినప్పుడు కూడా కొంతమంది కలవంగానే, హాయ్, చాలా రోజుల తర్వాత కలుస్తున్నావు, బాగున్నావా, ఏంటి సంగతులు అని చెప్పి మాట్లాడుతుంటారు. కొంతమంది మనం వెళ్ళి మాట్లాడాలి, బాగున్నానరా, ఓకే, హాయ్ హాయ్, బాయ్ బాయ్. ఇప్పుడు మీరు చేయాల్సింది, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారని కాకుండా మీరేం చేస్తారంటే, హాయ్, ఎలా ఉన్నారు, బాగున్నారా, నైస్ టు సీ యూ అంతే. ఎంత పాజిటివ్ అయితే అంత బాగా మీరు స్ప్రెడ్ చేయండి. మా ఫ్రెండ్స్లో సతీష్ అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు, పెండియాల సతీష్ అని చెప్పి మీరు ఫేస్బుక్లో కొట్టవలసింది. ఆయన ఎప్పుడు పాజిటివ్ స్ప్రెడ్ చేస్తుంటారు. రఘునందన్ మాట్లాడి, యు ఆర్ ఆసమ్ మ్యాన్, ఫెంటాస్టిక్ అని చెప్పి మాట్లాడుతుంటే ఆ పాజిటివ్ ఎనర్జీ పక్కోడిని అట్రాక్ట్ చేసి, బా, వీటితో ఇంకోసేపు మాట్లాడాలరా. మన మాటలే మన ఆయుధాలు, అది మనల్ని చంపేస్తుంది, మనల్ని ఒక స్థాయికి కూడా తీసుకెళ్తుంది. మనం మాట్లాడే మాటలను బట్టి పీపుల్ బాగా కనెక్ట్ అవుతారు. సో ఇలా చాలామంది పీపుల్ నాకు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా, సోషల్ కమ్యూనికేషన్ ఎలా నేర్పించారంటే వీళ్ళందరి వల్లే. రైట్? ఒక్కసారి మీరు అలా ప్రయత్నించి చూడండి. హరిత ఎలమంచిలి, హాయ్ సార్, హౌ ఆర్ యూ, వీ లైక్ యువర్ వీడియోస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అరుణ నిమ్మగడ్డ, సార్, నౌడేస్ పేరెంట్స్ అలా లేరు సార్, వాళ్ళ పిల్లలు దేనికి సెట్ అవుతారో చూడట్లేదు, వాళ్ళ ఇష్టాలు పిల్లల మీద రుద్దేస్తున్నారు. నేను ప్రతిసారి ఒక డౌట్ అడుగుతానమ్మా, మీరు చెప్పిందైతే 200% రైటు. ఈ రోజుల్లో అంటే నా చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు
స్కూల్ బాగుండడానికి మనం ఏమి 100 రీసెర్చ్లు చేస్తాం. ఒక స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయాలంటే 100 రీసెర్చ్లు. ఆ స్కూల్లో యాక్చువల్గా వాడికి కమ్యూనికేషన్ నేర్పిస్తున్నారా, ఆ స్కూల్లో చదివే పిల్లలు ఎలాంటి ఎన్వైర్న్మెంట్ నుంచి వచ్చారు అని చెప్పి ప్రతి ఒక్కటి చూస్తారు. చాలామంది వీళ్ళు అడుగుతారు, ఆ స్కూల్ బాగుందా, కాలేజ్ బాగుందా, కోర్స్ బాగుంటుందా, అందరిని అడుగుతారు. బాబు మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మీరు ఇన్ని చేసే ముందు అసలు లోపల మీ పిల్లాడి లోపల ఉండే స్కిల్స్, మీ పిల్లాడి లోపల ఉండే పర్సనాలిటీ, అసలు వాడు ఎలాంటి వాడు, ఆ పాపకి ఎలాంటిది నచ్చుతుంది, అవన్నీ మీరు తెలుసుకొని ఆ దాంట్లో మీరు 1% ఇచ్చినా వాడు సక్సెస్ఫుల్గా ఉంటాడు. అంతేగాని మీరు సరే, కానీ నేను ఇలా ఏం అడగను, ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మీ చుట్టూ ఉండే సరౌండింగ్స్లో ఒక్కసారి పిల్లలు చదువుతున్నారు కదా, అది ఇంజనీరింగ్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు, టెన్త్ అవ్వచ్చు, అలా ఎంతమంది పిల్లలు హ్యాపీగా వాళ్ళ చదివే చదువుని ఇష్టంగా తీసుకొని, యా నా లైఫ్ గోల్ ఇదే సార్, నేను ప్యాషన్తో ఉన్నాను అని ఎంతమంది అంటారు? వాళ్ళందరూ ఏంటంటే, ఏదో మా నాన్న 20 లక్షలు కట్టాడండి, ఇంజనీరింగ్ 20 లక్షలు కట్టాడండి, మా నాన్న ఇంటర్కి 3.5 లక్షలు కట్టాడు, చదువుతున్నాను అంతే పోతా ఉంది. అసలు ఆ ఇంటర్మీడియట్ వాడు ఎందుకు చదువుతున్నాడు తెలుసా? దయచేసి 8th, 9th, 10th, 8th క్లాస్ మినిమం ఏజ్ నుంచి ఎవరైనా సరే ఫస్ట్ కెరీర్ కౌన్సిలింగ్ తీసుకోండి. నేను నా దాని గురించి ప్రమోట్ చేయను, మీరు నా దగ్గరికి రావద్దు, మీరు ఎక్కడికైనా వెళ్ళి కెరీర్ కౌన్సిలింగ్ తీసుకోండి. అంతకుముందు రోజుల్లో అంటే ఇవన్నీ అవగాహన లేదు, ఇప్పుడు అవగాహన ఉండి కూడా లక్షలు ఫీజులు కట్టేసి తర్వాత వాడికి కోర్స్ నచ్చక వాడు ఇబ్బంది పడుతూ వెనక్కి వచ్చేసి వాడి కాన్ఫిడెన్స్ అంతా కోల్పోయి, ఎందుకురా అనవసరంగా కోర్స్కి వెళ్ళాను, నాకు ఇష్టం లేదు కదా అని వాడు రియలైజ్ అయ్యే టైంకి వాడి కాన్ఫిడెన్స్ అంతా కోల్పోతున్నాడు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. అంకిత్ గుప్తా, హాయ్ అండి. లతారెడ్డి, సార్ మీరు 4 ఇయర్స్ లెర్నింగ్ గురించి వీడియో ఉందా? 4 ఇయర్స్ అంటే యాక్చువల్గా యాక్టివిటీస్ బేస్ మీద ఉందండి, అలాగే చిన్నపిల్లలకి స్టడీ టెక్నిక్స్ మీద ఉంది. ఒకసారి అది చూడండి. మీకు ఏదైనా ఇన్ డీటెయిల్ కావాలంటే దాని కింద కామెంట్స్ రాయండి, నేను కామెంట్స్ అన్నీ చదువుతాను, దాంట్లో నేను రీఫ్రేమ్ చేసే మీకు వీడియోస్ ఆ టైటిల్స్ పెట్టి చేస్తున్నానండి. మమత గారు, హలో సార్. హలో అండి. రాధా చిన్ని గారు, హాయ్ సుధీర్ గారు, ప్లీజ్ హెల్ప్ మీ టు నో వెదర్ ఎస్ఎస్సి ఆర్ సిబిఎస్ఈ సిలబస్ ఈజ్ బెటర్, మై సన్ గోస్ టు 2nd క్లాస్. మా అంటే ఎస్ఎస్సి సిబిఎస్సి అని అడిగితే ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఐబీ, ఐసిఎస్సి, సిబిఎస్సి, ఎస్ఎస్సి అని మాట్లాడితే, ఒకవేళ మీ అబ్బాయికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి అంటే మాత్రం ఫస్ట్ మీరు చదివించే స్కూల్లో యాక్టివిటీస్ ప్లస్ అట్ ద సేమ్ టైం ఆ సిలబస్లో మాట్లాడితే ఫస్ట్ సిబిఎస్సి ఇస్ ద హైయెస్ట్ స్టాండర్డ్. ఇప్పుడు స్టేట్ వేరు, సిబిఎస్సి వేరు, రెండు ఒకసారి అది నేర్చుకోండి. ఎప్పుడైనా సిబిఎస్ఈ సెకండరీ, సిబిఎస్ఈ ఇప్పుడు దాని లెవెల్ వేరేగా ఉంటుంది, ఎస్ఎస్సి ఈజ్ కంప్లీట్లీ ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వివరంగా చెప్పాలంటే, మన ఎస్ఎస్సిలో 8th క్లాస్లో సైకాలజీ సబ్జెక్ట్ ఉందా? లేదు. కానీ నేను మాస్టర్స్ సైకాలజీ చదవడానికి అమిటి యూనివర్సిటీ వెళ్ళినప్పుడు అక్కడ నాతో పాటు కొంతమంది అమ్మాయిలు చదువుతుంటే వాళ్ళు 8th క్లాస్లో సైకాలజీ సబ్జెక్ట్ని ఆప్షనల్గా తీసుకున్నారు సిబిఎస్ఈలో. ఇప్పుడేమర్థమైంది? సో ఒక్కసారి మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో, మీరు దేనికి ఆలోచించి అతనికి సిబిఎస్ఈ అయిన విషయం గురించి చెప్తున్నారో ఫస్ట్ అది మీరు క్లారిటీ ఉంటే దాన్ని బేసిస్కో మీరు వెళ్ళండి. ప్రశాంతి గారు, నమస్తే సార్, బాయ్స్కి ఎలా నేర్పించాలి? అంటే అర్థం కాలేదండి, బాయ్స్కి ఎలా బాయ్స్కి ఏం నేర్పించాలి సార్? ఓ, బాయ్స్కి ఏం నేర్పించాలా? ఐ థింక్ ఇంకా వీడియో రిలీజ్ చేయలేదండి. ఒక వీడియో యాక్చువల్గా గీతాంజలి కాలేజ్లో ఒక వీడియో షూట్ చేస్తున్నాను, ఆ వీడియో మీకు చిన్నప్పటి నుంచి పిల్లల్లో పాపకి ఏ విషయాలు నేర్పించాలి, బాబుకి ఏ విషయాలు నేర్పించాలి, చాలా మంచి క్వశ్చన్ ప్రశాంతి గారు, అవి రెండు అక్కడ చెప్పిన వీడియో రిలీజ్ చేస్తానండి. వివేక్ నాయుడు, హాయ్ సార్, దిస్ ఇస్ వివేక్ కనెక్టింగ్ యూ ఫ్రమ్ యూకే. ఓ, థ్యాంక్ యూ మిస్టర్ వివేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఒక 2-3 క్వశ్చన్స్ అండి, బికాస్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. అండ్ వన్ మోర్ థింగ్, నేను మీ అందరి కోసంగా రాత్రిపూట పిల్లలకి స్టోరీస్ చెప్పమని చెప్పానండి. మీరందరూ స్టోరీస్ చెప్పండి. ఒకవేళ మీ అందరి కోసంగా నేనేం చేశానంటే, కొద్దిగా రియల్ హీరోస్ని పరిచయం చేయాలని చెప్పి అన్సంగ్ హీరోస్ అని చెప్పి టాపిక్ తీసుకొని వచ్చాను. ప్రతి వెనస్డే 6:00కి అన్సంగ్ హీరో మీ ముందుకు వస్తారు. నెక్స్ట్ ఒక అన్సంగ్ హీరో నా లైఫ్లో నాకు ఇన్స్పిరేషన్, చాలా సెషన్స్లో నేను ఆవిడ గురించి షేర్ చేశాను, కానీ ముందే ఆ సీక్రెట్ చెప్పేస్తున్నాను. నెక్స్ట్ బుధవారం అన్సంగ్ హీరో నా హీరోయిన్ అండి, నా హీరోయిన్. హీరోయిన్ అనగానే మీరు మామూలుగా ఫిలిం స్టార్ సెలబ్రిటీస్ అని కాకుండా నా హీరోయిన్. ఆల్రెడీ నా స్టూడెంట్స్ చాలామందికి ఆవిడ గురించి తెలుసు, కానీ ప్రపంచానికి మొత్తం తెలియాలని నేను పరిచయం చేస్తున్నాను. సో స్టే ట్యూన్, వెనస్డే ఈవినింగ్ 6:00కి అదే వీడియోని మీ పిల్లలకు చూపించండి. చాలామంది అమ్మాయిలు బాగా ఇన్స్పైర్ అవుతారు. ఐ థింక్ ఒక చిన్న విషయం అండి, ఇక్కడ కొన్ని కామెంట్స్ పైకి వెళ్ళిపోయాం, ఎక్స్ట్రీమ్లీ సారీ, కొన్ని మిస్ అయిపోయాయండి కామెంట్స్. ఐ థింక్ ప్రశాంత్ గారు
హౌ టు ట్యాకిల్ చిల్డ్రన్ సఫరింగ్ ఫ్రమ్ సింగిల్ చైల్డ్ సిండ్రోమ్ ఇన్ స్కూల్. అది ఒక్కసారి మీరు టీచర్స్తో ప్లస్ అట్ ద సేమ్ టైం మీరు వస్తే కన్సల్ట్ అయ్యి అది మాట్లాడేదండి. 1 మినిట్లో చెప్పేది అయితే కాదు, అది కొద్దిగా మాట్లాడాలి ప్రశాంత్ గారు, ఇట్ టేక్స్ టైం. కిదంబి శ్రీనివాస్ స్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్ వెయిటింగ్ ఫర్ ద వీడియోస్, థ్యాంక్ యూ అండి. మమత గారు, మై డాటర్ ఈజ్ 6 ఇయర్స్ ఓల్డ్, షీఈస్ గోయింగ్ టు ఫస్ట్ స్టాండర్డ్, దట్స్ వెరీ గుడ్ అండి. సాత్విక్ చౌదరి, ఐఎమ్ ఫ్రమ్ విశ్వభారతి, ఫెంటాస్టిక్ సాత్విక్, హ్యాపీ టు సీ యూ హియర్. మమత గారు, యువర్ వీడియోస్ ఆర్ అవసమ్, థ్యాంక్ యూ అండి. సాత్విక్, హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్ మ్యాన్, హౌ ఆర్ యూ? ఎలా ఉంది స్కూల్ అండ్ హౌ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్? వసంతి, 7 డేస్ నుంచి తన్నుకుంటున్నాను, కూర్చుంటుంది అది ఆన్ టైంలో మీ 21 డేస్ చేంజ్కు చాలా అర్థం కాలేదమ్మా. వాసంతి గారు, నాకు అర్థం కాలేదు, ఒక్కసారి మీరు ప్లీజ్ రీటైప్ ఇట్ అగైన్. సాత్విక్, హౌ ఆర్ యూ? గణేష్ రెడ్డి గారు, హాయ్ సార్. హాయ్ అండి. ఫిరోజ్ గాంధీ గారు, హాయ్ సార్. హౌ టు రెడ్యూస్ స్క్రీన్ టైమ్స్ ఇన్ కిడ్స్? ఫస్ట్ వాళ్ళని యాక్టివిటీస్లో ఎంగేజ్ చేయండి, దట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. యాక్టివిటీస్లో బాగా ఎంజాయ్ చేయండి. ఎంత యాక్టివిటీస్ యాక్టివిటీస్లో ఎంగేజ్ చేస్తారంటే మొబైల్లో వాళ్ళకి ఎలాంటి ఆనందం వస్తుందో అంతే మజా యాక్టివిటీస్లో రావాలి. ఒకసారి మీరు 1 to 5, 6 to 10 కిడ్స్ ఒకసారి వీడియోస్ చూడండి, దాంట్లో మీకు హెల్ప్ అవుతుంది అది. లతిక గారు, హాయ్ అండి. సాత్విక, ఐఎమ్ ఫ్రమ్ విశ్వభారతి అండ్ మా అబ్బాయి ఎల్కేజీ చదువుతున్నాడు. గణేష్ రెడ్డి గారు, మమతా ముఖర్జీ హాలిడేస్లో తను వినట్లేదు. నరేంద్ర గారు, హౌ టు ఇంప్రూవ్ డైలీ టైం మేనేజ్మెంట్? లేజీ ఫెలోన్ నేను సార్. సారీ అండి, యు ఆర్ నాట్ లేజీ అట్ ఆల్. లేజీ అనే వర్డ్ని ఫస్ట్ మీరందరూ దయచేసి మీలో ఉండే నెగిటివ్స్ ఆల్రెడీ మీకు తెలుసు కదా. ఇప్పుడు నాకు జ్వరం వచ్చిందండి, ఇక్కడ కూర్చొని నాకు జ్వరం వచ్చింది అనుకుంటాం, ట్యాబ్లెట్ వేసుకుంటాం, కానీ మనలో ఉండే తప్పేం తెలుసా? నేను లేజీ సార్, నేను అస్సలు టైంని ఫాలో అవ్వను సార్ అని మీకు తెలిసిన విషయాన్ని అలాగే యాక్సెప్ట్ చేస్తారు. నెగిటివ్ని యాక్సెప్ట్ చేయడం కంటే నెగిటివ్ తెలుసు కాబట్టి పాజిటివ్ స్టార్ట్ చేయండి. లేజీ కదా, అవునా? మీరు లేజీ అని మీరు ట్యాగ్ చేసుకున్నారు. ఎప్పుడైతే ఈ పదం ట్యాగ్ చేసుకుంటారో ఏ పని చేయాలని, బలేవాడే నేను లేజీ కదా, బలేవాడే నా వల్ల కాదు కదా. దయచేసి అది రీఫ్రేమ్ చేయండి. అందుకే ఇందాక ట్రై అనే పదం చెప్పాను, ఇంకోటి నాట్ అనే పదం తీసేయండి. ఈ రోజు నుంచి పాజిటివ్ ఫ్రేమ్ చేయండి. డైలీ టైం మేనేజ్మెంట్, అది ఇందాక ఒక్కసారి నా పైన ఒక 10 మినిట్స్ బిఫోర్ ఆ టాపిక్ గురించి మాట్లాడి ఒకసారి చూడండి. సాత్విక్, ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సాత్విక్, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఒక 1 క్వశ్చన్ తీసుకొని వీల్ లైక్ ఆల్రెడీ 1 అవర్ అయిపోయిందండి. ఇంకో 2 డేస్లో మళ్ళీ వస్తాను, వీల్ హ్యావ్ ఎన్ ఇంటరాక్షన్, అప్పుడు మీకు ఇంకా డిఫరెంట్ టాపిక్స్ గురించి కూడా చెప్తాను. చెలిమి చంద్రశేఖర్ గారు, హలో సార్ మై సన్ నౌ 7th, వెరీ పూర్ ఆల్ స్టడీ అండ్ వర్క్ ఆల్సో. ఒకసారి యాక్టివిటీస్ చూడండి, అట్ ద సేమ్ టైమ్ స్టడీ టెక్నిక్స్ అండ్ కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్ వీడియోస్ కూడా ఉన్నాయి నా దాంట్లో, ఒకసారి అది కూడా ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఏదైనా కావాలంటే ప్లీజ్ డ్రాప్ ఏ మెసేజ్ దే. కాత్యాయని గారు, థ్యాంక్ యూ అండి. గుడ్ వర్డ్స్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్, లెట్ ఆల్ పేరెంట్స్ లెర్న్ దిస్ ప్రాక్టీస్ అండ్ ఇంప్లిమెంట్ ఫస్ట్ అండ్ ఇట్ వన్ పార్ట్నర్ జాయిన్ ద కిడ్ అండ్ ప్రమోట్ ద అదర్, మేక్ ఫ్యామిలీ ఏ కంప్లీటెడ్ రౌండ్. దట్స్ ఫ్యాంటాస్టిక్ అండి. దేవి గారు చాలా బాగా చెప్పారు, ఇక్కడ హోంవర్క్ చేయకపోతే అమ్మ తప్పు, ఫీజు కట్టకపోతే నాన్న తప్పు, ఇలాంటి డైలాగులన్నీ వస్తుంటాయి. చాలామంది స్కూల్స్లో కూడా టీచర్స్ ఏం చెప్తారు తెలుసా, పిల్లల్ని తీసుకొని తల్లిదండ్రులు జాయిన్ చేస్తారండి, వాళ్ళు ఏమంటారు, ఫీజులు కడుతున్నాం కదా, ఇది మీ బాధ్యత. ఒక పిల్లాడి బాధ్యత అమ్మా నాన్నది ఎలా అవుతుందో అర్థమైందా? ఒక భార్య చేసే పనుల బాధ్యత కూడా ఫ్యామిలీ మొత్తాన్ని అన్నీ కలిపి చేసుకుంటేనే వీల్ ఎక్సెల్ ఇన్ అవర్ లైఫ్. అది కూడా చాలా బాగా చెప్పారండి, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ అండ్ ఫైనల్, రూప గారు, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ ఫాలోయింగ్ యువర్ వీడియోస్ రెగ్యులర్లీ, ఐఎమ్ షేరింగ్ యువర్ వీడియోస్ విత్ మై అకాడమీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సీయింగ్ యువర్ వీడియోస్, ఐ యాక్సెప్ట్ యువర్ ఛాలెంజ్ ఆల్సో, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద వీడియోస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఒకసారి లాస్ట్, మీరు ఇంకా వీడియోస్ కావాలంటే ప్రతిరోజు నా ఛానల్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైక్ నేను ఈ 21 డేస్లో కూడా ప్రతిరోజు వీడియో రిలీజ్ చేస్తున్నాను. రేపు ఉదయం 10 గంటలకి స్టే ట్యూన్డ్. రేపు ఐ థింక్ నాట్ ట్యూస్డే, ఒక్కసారి నేను చెక్ చేసుకుంటానండి. నాకు ఈ కరోనా మెడికల్ ఎమర్జెన్సీలో ఐ డోంట్ నో లైక్ వెదర్ మనకి సండే తెలియదు మండే తెలియదు అన్నీ సరిపోతుంది. రేపు మార్నింగ్ 10 o'clockకి ఒక అడ్వర్టైజ్మెంట్, కెరీర్కి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేస్తాను, అది చూడండి. వెనస్డే 6 o'clockకి నా యూట్యూబ్ ఛానల్లో నా హీరోయిన్ని పరిచయం చేస్తాను, నా హీరోయిన్ నాకు ఇన్స్పిరేషన్ అండి, ఆమెను పరిచయం చేస్తాను మీకు. మళ్ళీ ఇలా లైవ్లో వస్తుంటాను. సో బై ది బై, మైసెల్ఫ్ సుధీర్ సాండ్రా,
నేను ఒక సైకాలజిస్ట్ని, కెరియర్ కౌన్సిలర్ని, అండ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ మోటివేషన్ స్పీకర్ ఆల్సో. మై యూట్యూబ్ ఛానల్ ఈస్ సుధీర్ సాండ్రా. యూట్యూబ్లోకి వెళ్ళి సుధీర్ సాండ్రా అని టైప్ చేస్తే నా ఛానల్ వస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్స్ నా వీడియో పెట్టగానే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉండే బెల్ ఐకాన్ని హిట్ చేయండి. మై ఫోన్ నెంబర్ ఈస్ 888-61-38871 888-61-38871 వన్ మోర్ రిక్వెస్ట్, మాకు ఇలాగే ఈ ఫోన్ నెంబర్ చూసి రోజుకి 200-300 కాల్స్ వస్తాయి, నేను ఫోన్లో సజెషన్స్ ఇవ్వనండి దయచేసి. ఎందుకు సార్ ఐసీయూ ఖాళీగా ఉందని చెప్పి హార్ట్ ఆపరేషన్ చేయమంటే బాగుంటుందా? ఏరోప్లేన్ ఖాళీగా ఉందని చెప్పేసి మనం లిఫ్ట్ అయితే బాగుంటుందా? సారీ అండి, నేను సర్వీస్ ఇస్తున్నాను ఇక్కడ, ఆల్రెడీ ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాను. ఐ డూ కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ అది మీరు ఫ్రీగా తీసుకుంటే నేను దానికి ఫ్రీగా 100% ఇవ్వలేను. మీరు దాన్ని ఏం చెప్తుంటాలే దాన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయగలుగుతారో, మనం ఒక రూపాయి కడితేనే దాని విలువ తెలుస్తుంది. అందుకే నేను ఎందుకు ఫ్రీగా మనసు, మీరు నన్ను కమర్షియల్ అనుకోండి, ఐ డోంట్ మైండ్, కానీ అప్పుడే సీరియస్నెస్ ఉంటుంది, మనం కూడా సీరియస్ తీసుకుంటాం. మీరు స్కూల్కి ఫీజు కడతారు కదా, 10,000 ఫీజు కడితే ఒకలా కడుగుతారు, 100,000 ఫీజు, నేను 100,000 కడతాను మీకు ఆ మాత్రం తెలీదా అని మీ కమాండ్ అంతా పెరుగుతుంది. సినిమా టికెట్ ఫ్రీగా ఇచ్చి సినిమా చూసాను అనుకో, ఏముందిలేరా ఫ్రీగా వచ్చింది కదా అని చెప్పి అంటారు. అదే మీరు 150 రూపాయలు కడితే ఏసీ లేదు ఎందుకు ఇలా ఉంది అని కంప్లైంట్స్ కూడా చేస్తారు. యూ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. అందుకేనండి, సో మీ ప్రాబ్లం మీరు సీరియస్ తీసుకుంటారు, నేను సీరియస్ తీసుకుంటాను. సో ఐ డూ కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ సర్వీసెస్ ఇట్స్ నాట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఐ చార్జ్ ఫర్ కౌన్సిలింగ్ సెషన్స్ అంతే. సో కెరియర్ కౌన్సిలింగ్ ఇవన్నీ నేను చేస్తుంటాను. యూ కెన్ బీ ఇన్ కాంటాక్ట్. సో అగైన్ మై మొబైల్ నెంబర్ ఇస్ 888-61-38871. మీరు ఒకసారి ఏదైనా కన్సల్టేషన్ కావాలంటే కూకట్పల్లి నా ఆఫీస్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మళ్ళీ 2-3 డేస్లో వీల్ హ్యావ్ ఎ లైవ్ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎవరైతే కామెంట్స్ పరంగా వాచ్ చేసిన వాళ్ళు కానీ కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ యువర్ హాలిడేస్.